ఎవరికైనా విశేషమైన కష్టాలు బ్రహ్మహత్యా పాతకం వల్ల వచ్చేంత కష్టాలు వస్తే వృత్రాసుర వధలో ఉన్న పద్యాలని వచనాన్ని కూర్చుని ఓ పుస్తకంలో రాస్తే చాలు వాళ్ళ కష్టాలు పోతాయి, చెబితే చాలు పోతాయి. ఎంతటి మహాపాపం తరువుకు వస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు పోతాయి. ఇహమునందు వాళ్ళు ఏమైనా ప్రమాదము రావలసి ఉంటేటువంటి ప్రమాదములు తొలగి పుత్ర పౌత్రాభివృద్ధిగా మూడు తరాలు చూసి ఇహమునందు సమస్త ఐశ్వర్యమును పొంది అంచమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మళ్లీ పుట్టవలసిన అవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కటాక్షించగలిగిన మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము ఈ వృత్రాసుర వధ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సనాతన ధర్మంలో గురువుకి వేసినంత పెద్దపీట ఈశ్వరుడికి కూడా లేదు అని నేనంటే నేను ఏమీ దాన్ని ఈశ్వరుడు యొక్క తత్వాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాడను కాను. ఎందుచేత అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని ఆ గురువులకి తాను అనుభవించేటటువంటి సమస్త ఐశ్వర్యము కూడా వారి వలన కలిగినటువంటి అనుగ్రహమే అన్న బుద్ధితో చక్రవర్తులు కూడా అనుభవించేవారు. ఈ దేశంలో గురువులకి ఇయ్యబడినంత గౌరవం ఎవ్వరికీ ఇయ్యబడలేదు. ఆ గురువు సర్వకాలములయందు స్వార్థమును పరిత్యజించినటువంటి వాడై శిష్యోద్ధరణ కోసమని కేవలముగ పరబ్రహ్మమునందు తాను రమిస్తూ జీవితాన్ని గడిపేవాడు. ఈశ్వరుడికి చేసిన సేవ గొప్పదా, గురువుకి చేసినటువంటి సేవ గొప్పదా అన్న ప్రశ్న వేస్తే ఈశ్వరుడికి చేసిన సేవ కన్నా గురువుకి చేసినటువంటి సేవయే గొప్పది. ఎన్నో సందర్భాల్లో దాన్ని ఈశ్వరుడు నిరూపించాడు. నేను కూడా అటువంటి మహాభాగవతులు గురువులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళ పాదములు కడిగి ఆ పాదములు కడిగినటువంటి నీటిని నేను తాగి లక్ష్మీదేవి మీద చల్లుతూ ఉంటాను అని చెప్పాడు. మీరు కుచేలోపాఖ్యానంలో చూద్దురు కానీ కుచేలుణ్ణి ఎలా ఆదరించి చూపిస్తాడో. సరే, అందుచేత గురువులకు ఉన్నటువంటి ప్రాధాన్యం అంత గొప్పది. గురువుకి చేసినటువంటి సేవ అలాగే ఉంటుంది. అందుకే మనకి ఒక మాట ఉంది, ఒక గమ్మత్తైన మాట, వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశం ఎంతవరకు పరివ్యాప్తమై ఉంటుందో గురువు కూడా ఆత్మస్థితి చేత అంతటా నిండిపోయి ఉంటాడు. అటువంటి గురువుకి పంచల చాపు నీయగలిగినటువంటి శాలివాడు ఎక్కడుంటాడు? కాబట్టి గురువుకి ఇదిచ్చాను అదిచ్చాను అనడం వల్ల గురువు తృప్తి చెందడు. నిజానికి దేని వలన తృప్తి చెందుతాడు అంటే గురువుకి చేయగలిగినటువంటి మర్యాద ఒక్కటే. ఏమిటా మర్యాద అంటే గురువుకి శుశ్రూష చేయడమే. అంతకు మించినటువంటి మర్యాద ఇంకేం ఉండదు. ఆయన కూడా ఏమీ ఆపేక్ష ఉండదు ఆయనకి. అటువంటి గురువుకి చేసినటువంటి ఉపకారము అంత గొప్ప స్థితిని తీసుకొస్తుంది. గురువు పట్ల అమర్యాదగా ప్రవర్తించడం కూడా అనేకమైనటువంటి కష్టాలని తీసుకొస్తుంది. అది సామాన్యమైనటువంటి మనుష్యుడు అనుకోండి పర్వాలేదు, కానీ దేవతలైనా సరే గురువు పట్ల అపచారం చేస్తే మాత్రం వారు తప్పుకోలేరు, చాలా క్లేశపడవలసి వస్తుంది. ఈ విషయాన్ని, గురువుల యొక్క వైభవాన్ని, గురువులు ఎంత స్వార్థత్యాగంతో ఉంటారో, వారు ఎంత శక్తివంతులై ఉంటారో, నిరంతరము ఈశ్వరుడికి ప్రణిపాతం చేస్తూ ఆత్మానుభవ సిద్ధులై ఎలా రమిస్తూ ఉంటారో చూపించేటటువంటి కొద్ది బలవత్తరమైనటువంటి ఆఖ్యానములను వ్యాసుడు శ్రీమద్భాగవతమునందు పొందుపరచారు. అటువంటి ఆఖ్యానములలో ఒక పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానాన్ని ఇవాళ మనం చెప్పుకోకపోతున్నాం. ఒకనకొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభని తీర్చి ఉన్నాడు. ఆ సభకి అశ్వినీ దేవతలు వచ్చారు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు వచ్చారు, ఎందరో పెద్దలు వచ్చారు. వీరందరూ అక్కడ నిలబడి ఉండగా అప్సరసలు సేవిస్తూ ఇంద్రుడు సముచితమైనటువంటి సింహాసనం మీద కూర్చునున్నాడు. అందరూ ఇంద్రుణ్ణి సేవించేవారు తప్ప ఇంద్రుడి చేత సేవింపబడవలసినటువంటి వారు ఆ సభలో లేరు. ఇక్కడే మీరు ఒక గమ్మత్తు తెలుసుకోవాలి. మీరు మిమ్మల్ని పూజించేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు మీ అందరికీ నా యందు ఒక గౌరవభావం ఉన్నది అని నేను కాసేపు ఊహ చేశాను అనుకోండి. అంతటి గౌరవం పొందడానికి నేను పాత్రుడను కాను.
అయినా గౌరవమును నేను పొందుటకు పాత్రుడను అని ఒక 2 నిమిషాలు నేను ఆలోచన చేశాను అనుకోండి, మీరందరూ నాకు నమస్కరిస్తారు. ఒక ఉదాహరణకి చెప్తాను, అంటే నేను నిజంగా అలా నేను నమస్కారాలు పొందగలిగినంత అర్హుడనని నేను మాట్లాడటలేదు. ఒక ఉదాహరణకి చెప్తున్నాను, మీరందరూ నాకు నమస్కరిస్తారనుకోండి, నేను ఈ సభలో ఇలా కూర్చుని ఉండగా మాకు గురువులైనటువంటి బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అలా నడిచి వెళ్ళి ఆ మూల ఎక్కడో కుర్చీలో కూర్చుంటూ నాకు కనపడ్డారనుకోండి, ఉత్తర క్షణం నేను ఏం చేయవలసి ఉంటుంది అంటే, అయ్యో నన్ను గౌరవించేవాళ్ళు నాకు నమస్కరించేవాళ్ళు ఇంతమంది ఉన్నారు సభలో అని చూడడానికి వీలు లేదు. ఒకవేళ నేను ప్రసంగ మధ్యంలో ఉండగా మా గురుదేవులు ఇలా నడిచి వస్తూ కనపడింది అనుకోండి, ఎన్నడూ వేదిక మించి లేచేటటువంటి అలవాటు లేకపోయినా ఒకవేళ మా సభలో గురువుగారు ఇలా వస్తూ కనపడ్డారనుకోండి, ఉత్తర క్షణం నేను చేయవలసిన కర్తవ్యమేమి? ఆప్చేసి ప్రసంగాన్ని గబగబా కిందకి దిగి నా శిరస్సుని వారి పాదములకు తాటించి నమస్కరించాలి. ఎందుచేత అంటే ఆ గురువు యొక్క వైభవము ప్రకాశించి నా తయత మాట్లాడింప చేస్తాను. మా గురువుగారి అనుగ్రహం నా యందు ఆలోచించగలిగిన శక్తిగా పరిణమించింది. మా గురువుగారి ఆశీర్వచనం నన్ను ఇవాళ ఒక 4 విషయాలు ప్రస్తావన చేయగలిగినటువంటి శక్తిగా ఉన్నది. ఈశ్వరుడు కరచరణాదులతో కదిలి వచ్చిన రోజున నేను అదృష్టవంతుండే సాకార దర్శనమును పొందగలిగితే, కానీ నిరంతరము నా పాలిట ఈశ్వరుడి కన్నా ఎక్కువై నాకు దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదించగలిగినది ఎవరు? నా గురువులే. ఆ గురువు కనపడ్డారనుకోండి, ప్రణిపాతం చెయ్యవలసిందే. ఆ గురువులకి కూడా మళ్ళీ ఒక వరుస ఏర్పాటు చేసింది పార్వతీదేవితో పరమశివుడు. అంటాడు సూచక గురువు అని మనకు ఒకరు ఉంటారు. సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠం చెప్పినవారు. సూచక గురువు కనపడితే లేచి నమస్కారం చెయ్యాలి. సూచక గురువు కన్నా గొప్పవారెవరు అంటే వాచక గురువు. వాచక గురువు అంటే ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసినప్పుడు మనం లోపలికి వెళ్ళగానే దాంట్లో నియమాలు చెప్తారు. ఒక్కొక్క చోట ధర్మాధికారి అని పిలుస్తూ ఉంటారు. అయ్యా ఈ ఆశ్రమంలో మీరు ఇలా ప్రవేశించాల్సి ఉంటుంది, ఇక్కడిక్కడ ఇలా దర్శనం చెయ్యాలి, ఈ ఆశ్రమానికి కట్టుబాటు ఉంటుంది అని చెప్తారు. వారిని వాచక గురువు అంటారు. వీరిద్దరికన్నా గొప్పవారు ఒకరు ఉంటారు, వారిని బోధక గురువు అంటారు. వారు మంత్రోపదేశం చేసినటువంటి గురువు. వారు వయస్సులో మనకన్నా చిన్నవారైనా మంత్రోపదేశం చేసిన గురువు కనపడినా సరే ప్రణిపాతం చెయ్యాలి నేల మీద పడి. అందుకని బోధక గురువు. బోధక గురువు కన్నా గొప్పవారెవరు? పరమగురువు. పరమగురు అంటే ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు. అటువంటి మహాపురుషుడు వచ్చారనుకోండి, బోధక గురువులందరూ కూడా లేచి నమస్కారం చేస్తారు. పరమగురువు 5వ వాణ్ణి కూడా శాస్త్రం గురువుగా నిర్ణయించింది. కానీ ఎప్పుడూ అటువంటి గురువుని ఆశ్రయించకూడదు, అటువంటి గురువు దగ్గర ఏవీ ఉపదేశాలు తీసుకోకూడదు. కానీ ఆయన్ని గురువే అంటారు. ఎవరైనా నిషిద్ధ గురువు, ఉండకూడని గురువు. ఎవరైనా ఉగ్ర పూజలు మొదలైనటువంటివి నేర్పడం, అక్కర్లేనటువంటి విషయాలు, సరే దాని గురించి నేను అసలు ఎక్కువ ప్రస్తావన చేయను. దాని పేరే నిషిద్ధ గురువు కనుక. అందుకని 5గురిగా పరమశివుడు పార్వతీదేవికి తెలియచేస్తాడు. ఇక గురువు యొక్క వైభవము అంత గొప్పగా ఉంటుంది. నేను ఒక్క మాట చెప్తే మీరు తొందరగా దాన్ని గ్రహించగలుగుతారని నేను అనుకుంటున్నాను. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్యతి. ఒక్కటే పరబ్రహ్మస్వరూపమైన అది సృష్టి స్థితి లయలు చెయ్యడంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భాషిస్తూ ఉంటుంది. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్యతి. ఎప్పుడైనా చతుర్ముఖ బ్రహ్మగారి స్థానమనంద అపచారం జరిగితే శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తికి నమస్కరిస్తే పోతుంది. విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్యతి. జ్ఞానదాత కాబట్టి విష్ణువునందు జరిగినటువంటి అపచారాన్ని పరమశివుడు పరిహరిస్తాడు. విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్యతి. శివస్థానే కృతం పాపం గురుస్థానే విముచ్యతి. శివుడి దగ్గర ఏదైనా అపచారం జరిగితే గురువుకి నమస్కారం చేసి గురువుకి క్షమార్పణ చేస్తే గురువు తీయగలడు. ఇంకా తర్వాత చెప్పలేదు. అంటే నీవు చెయ్యకూడని అపచారం ఏది? అసలు గురువు జోలికి వెళ్ళకూడదు, గురువు మనస్సు బాధ పెట్టకూడదు, గురువుకి ఏమి అపచారం చెయ్యక్కర్లేదండి. మీ ప్రవర్తన చేత గురువు మనస్సు ఖేదపడింది అనుకోండి, దానికి ఇంకా ఉత్తర జన్మ వరకు ఆపరు. అది విచిత్రం. గురువుకున్న గొప్పతనం ఏమిటంటే గురువు పట్ల జరిగినటువంటి అమర్యాదకి ఫలితాన్ని ఇవ్వడానికి ఈ జన్మకి పుర్రె మీద రాశాం కదా వచ్చే జన్మలో చూద్దామని చూపించరు. సజ్జ ఫలితమునిచ్చేస్తుంది. ఉత్తర క్షణములో కీడు ప్రారంభమైపోతుంది అంతే. మళ్ళీ ఎవరు తీయాలి దాన్ని? మళ్ళీ గురువుగారే అనుగ్రహించాలంతే. మళ్ళీ గురువుగారు అనుగ్రహించేంత వరకు ఈశ్వరుడు కూడా జోక్యం చేసుకోడు. ఇంకా గురువుల విషయంలో ఒక గురువుకి సమాజంలో ఉండేటటువంటి స్థానము అంత సమున్నతమైనటువంటిదై ఉంటుంది. ఆ గురువు ఎలా ఉంటాడు
అంటే మీకు ఇవాళ ఆఖ్యానాలు వినండి. గురువుల యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాడు వ్యాసభగవానుడు. అది అంతర్లీనంగా మీరు మనస్సులో పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆఖ్యానాన్ని శ్రవణం చెయ్యండి. ఒకనకొకనాడు ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు. సభలో అందరూ కూర్చునున్నారు. అందరూ ఇంద్రుణ్ణి సేవించవలసిన వారే, అందరూ ఇంద్రుని గౌరవించవలసిన వారే, అటువంటి వారు సభలో ఉన్నారు. ఇటువంటి సభ నడుస్తుండగా ఇంద్రుడు కించిత్ అహంకారమును పొంది ఉన్నాడు. ఎందుచేత? ఇంతమంది నాకు నమస్కారం పెడుతున్నారు, ఇంతమంది నన్ను సేవిస్తున్నారు, నేను ఎంత గొప్పవాణ్ణో అన్న భావన మనస్సులో బయలుదేరింది. తానింత గొప్పవాడవడానికి కారణమైనటువంటి గురువు కనపడినా లేస్తాడా అన్నది అనుమానమే. అహంకారపు పొర కమ్మింది. ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని తీసేయాలి, జ్ఞానాన్ని భాషింపచేయాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? గురువే చెయ్యాలి. ఆశ్చర్యకరంగా ఆ సభలోకి గురుతర ధర్మక్రియనయ్య గురుడు, మరుణ్మంత్ర విషయ గురుడు, వచ శ్రీగురుడు, సమస్తామరణ గురుడు, గురుండరుగుదించే కొల్వునకు నృప. పోతనగారు అన్నారు, తాను ఏ బ్రహ్మమును అనుభవించాడో దాన్ని వాక్కుల చేత చెప్పి ఉద్ధరించగలిగిన వాడు, ఎవరి ఆశీర్వచన బలం చేత దేవతలందరూ కూడా ఇవాళ అమరులయ్యారో అటువంటి స్థితిని వాళ్ళకి కల్పించినటువంటి మహాపురుషుడైనటువంటి బృహస్పతి సభలోకి విజయం చేస్తున్నారు. ఇంద్రుడు చూశాడు. చూసి వస్తున్నవాడు బృహస్పతిని తెలుసు, వస్తున్నవాడు సాక్షాత్తుగా తనకి గురువని తెలుసు. కానీ ఒక మాట అనుకున్నాడు, ఇంతమంది నన్ను సేవిస్తున్నారు, మా గురువు వస్తుంటే నేను లేచి నిలబడి నమస్కారం చేసి ఎదురు వెళ్ళి గురువుగారు రెండని తీసుకొచ్చి ఒక ఆసనం మీద కూర్చోపెట్టడం ఏమిటి అనుకున్నాడు. అమిత తపప్రభావు కరుణాత్ముని గీష్పతి చూచి రాజ్య దుర్మద మదరేఖ నింద్రుడు వృధా తన గద్దీయ లేవకుండే నెయ్యమున ఎదుర్కొనంజనక ఆసనమీయక గౌరవోపచారముల ప్రసన్ను చేయక తిరంబుగ దివ్య సభాంతరంబునన్. ఏం చెయ్యలేదు అంటే, వచ్చిన గురువుగారు తాంబూలాలు అడిగే గురువుగారు కాదు. ఆయన నాకేమన్నా సభలోకి వచ్చాను కదా ఓ హారం ఇస్తావా 116 ఇస్తావా అని అడిగే గురువుగారు కాడు. ఆయన ఎన్నడూ ఏదీ కోరకుండా ఇంద్రుణ్ణి ఇవాళ ఇంద్రుణ్ణి చేసిన గురువుగారు. అటువంటి గురువు వస్తుంటే చెయ్యవలసిన మర్యాద ఒకటి ఉన్నది, ఏది చెయ్యలేదు, లేచి నిలబడలేదు, నమస్కరించలేదు, ఎదురు వెళ్ళలేదు, స్వాగతం పలకలేదు, ఒక ఉచితాసనమును చూపించలేదు, అర్ఘ్యమియ్యలేదు, పాద్యమియ్యలేదు, ఏమీ పలకలేదు. గురుడు వచ్చి సభామంటపంలోకి వస్తూ ఒక్క రెండు అడుగులు వేసి చూశాడు. ఆ వస్తున్నాడు ఎవరు అన్నట్టుగా కూర్చునున్నాడు. వెంటనే బృహస్పతి అనుకున్నారు, అప్పుడు సురపతి కన్నుల కప్పిన సురరాజ్యమద వికారంబునకు చప్పుడు చేయక గృహమునక పుణ్యుడు తిరిగిపోయ అతి కిందుండై. అపుణ్యుడు అన్నారు. ఎంత గొప్ప మాట చూడండి. ఇన్నుండై కించిత్ బాధ కలిగింది మనస్సులో. ఇంతటి వాణ్ణి చేశాను, వీడు ఇంతటి వాడు కావడానికి కారకుడైనటువంటి నేను సభలో కనపడితే లేచి నిలబడి నమస్కరించలేదు అని. ఇంకా ఇటువంటి సభలో పైగా ఇంకొకటి ఉంది, అటువంటి సభలోకి వెళ్ళి బృహస్పతి కూర్చున్నారనుకోండి, ఇంద్రుడు ఎంత అనాదరం చేస్తుంటే అంత పాపము ఇంద్రుణ్ణి కట్టి కుడిపేస్తుంది. కాబట్టి నిజంగా పుణ్యాత్ముడే బృహస్పతి. ఉద్ధరించాలంటే ఏం చేయాలి? ఇంకా తన సభలో ఉండకూడదు. అందుకని నిశ్శబ్దంగా, ఓహో వీడికి సురపతి కన్నుల కప్పిన సురరాజ్యమద వికారంబునకున్, వీడి ఇవాళ నేను దేవలోకానికి అధిపతిననేటటువంటి మద వికారమును పొందాడు, కాబట్టి నేను ఇంకిక్కడ కనపడకూడదు. దీని గురించి రామకృష్ణ పరమహంస చాలా గొప్ప విషయం చెప్తారండి. సాధారణంగా దీనివల్ల పోతుంది గురువుల పట్ల మర్యాద అంటే, ఒకటి అధికారం వల్ల పోతుంది, రెండవది ఎవరో ఉంటారు మహాత్ములు, వాళ్ళు అంతటి అధికార సింహాసనం మీద ఉన్నా సరే గురువులు కనపడేటప్పటికీ అంత గౌరవంతో అంత మర్యాదతో ప్రవర్తిస్తారు. అందుచేత అందరూ అలా ప్రవర్తించగలరా అంటే మనం చెప్పలేం. కేవలం గురువు పట్ల అమర్యాదతో ప్రవర్తించి వినాశనాన్ని తెచ్చుకుంటారు. నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తుండేవారు. పూర్వం ఒక బ్రాహ్మణుడు, ఒక పేదవాడు గంగానదికి ఆవలి ఒడ్డున కనపడుతూ ఉండేవాడు రామకృష్ణ పరమహంసకి. రామకృష్ణ పరమహంస ఎప్పుడైనా గంగ ఒడ్డుకి వెళ్ళగానే ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుండేవాడు.
ఒక రోజున రామకృష్ణ పరమహంస పడవ మీద ఒక శిష్యుడితో కలిసి ఇటువైపు నుంచి అటువైపుకి దాటుతున్నారు. ఆయన కాలు మీద కాలేసి కూర్చుని ఉన్నాడు. రామకృష్ణ పరమహంస పడవలోంచి దిగుతూ ఉంటేనే లేచి నిలబడిపోయేవాడు. లేచి నిలబడిపోయి వచ్చి గురువుగారి కాళ్ళ మీద పడడానికి సిద్ధంగా ఉండేవాడు. అలాంటి వాడు కూర్చుని ఉంటే రామకృష్ణ పరమహంస అన్నారు, పూర్వం నన్ను చూడగానే గురువుగారు అని నమస్కరించేవాడు, ఇప్పుడు అలా నమస్కరించడు నేను అనుకుంటున్నాను, బహుశా ఇతనికి ఏదో అనుకోకుండా డబ్బు కలిసి వచ్చింది, అందుకని ఇవ్వాలి, ఇతని మాట తీరు కూడా మారుతుంది, నువ్వు గమనించన్నారు శిష్యుడితోటి అని ఏమీ తెలియనట్టు అటువైపు నుంచి వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు రామకృష్ణ పరమహంస కనపడితే భూమి మీద పడి నమస్కారం చేసే అలవాటు ఉన్నటువంటి బ్రాహ్మణుడు పరమహంసని చూసి హాయ్ ఠాకూర్ హవారియో అన్నాడు. హాయ్ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడిగాడు. ఎందుచేత మదవికారం? 4 రూపాయలు వచ్చాయి. మనిషిని డబ్బు కానీ అధికారం కానీ విద్య కానీ మరింత వినయవంతుణ్ణి చెయ్యాలి తప్ప ఏ విభూతి చేతనైనా వినయం పక్కకు వెళ్ళిపోయిందనుకోండి, ఈశ్వరుడు ఆ విభూతి ప్రకాశం చేతనే మళ్ళీ పాడు చేస్తాడు. అందుచేత అహంకారం అన్నది పొడసూపకూడదు, పరమ వినయంతో ఉండాలి. గురువులైనా అంతే, ఆ వినయంతో ఉండవలసిందే. అందుకే ఎంత చమత్కారంగా ఉంటుందంటే, నాకు ఒకసారి రామకృష్ణ పరమహంస పేరు మొదలు పెడితే ఇంకా నాకు వారే జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. ఒకసారి పరమహంస ఒక మాట చెప్తారు, డబ్బు మనిషిని ఎంత మారుస్తుంది అంటే, ఒక చిల్లు జేబు ఉన్నటువంటి వ్యక్తి ఒకనాడు అలా వెళ్ళిపోతున్నట్టే, వెళ్ళిపోతుంటే జేబులోంచి 1 రూపాయి కాసు జారి కింద పడింది. అక్కడ ఒక కన్నంలో కప్ప ఉంది, ఆ కప్ప ఏం చేసుకుంటుంది? రూపాయి. దానికి దొరికింది ఆ రూపాయి. రూపాయి దొరకగానే దాంట్లో మార్పు వచ్చేసింది ఆ కప్పలో. అటువైపు నుంచి రాజుగారు మదపుటేనుగు మీద వస్తున్నాడు, భద్రగజం మీద వస్తుంటే చేతిలో రూపాయి ఉంది కదా ఆ కప్పకి, అది లేచి నిలబడి కాలెత్తి ఏ మర్యాద లేదా, రూపాయి ఉంది పో పక్కకి, పో పక్కకి అంది. ఎవరిని? భద్రగజాన్ని. ఎందుకు? రూపాయి చేతిలో ఉంది. ఆ కప్ప ఏనుగు యొక్క పాదం కింద పడి పచ్చడైపోయింది. 1 రూపాయి అంత వికారాన్ని తీసుకొచ్చేస్తుంది, అంత అహంకారాన్ని తీసుకొచ్చేస్తుంది. అది ఎప్పటికి పోతుందో? పరమహంస ఎంత దారుణంగా చెప్పారో తెలుసా అండి? నేను 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 అంటాడు. ఈ నేను 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 అన్న వికారం పోవడానికిట ఈశ్వరుడు పశువు కింద పుట్టిస్తాట. పుట్టిస్తే వీడు బతికినన్నాళ్ళు కంఠం మీద పెద్ద పుండు వేస్తుంది. ఆ పుండు ఆ బండి లాగించేవాడు ఏం చేస్తాడంటే, ప్రయత్నపూర్వకంగా పుండుని 2 చేతులతో పట్టుకుని దాన్ని ఇలా పక్కలకి ఒత్తిగిలించి దాని మీద కాడి పెడతాడు, పెట్టి బండి తోలుతూ ఉంటాడు. ఆ నడుస్తున్నప్పుడు మెడ మీద చర్మం ఇలా ఇలా ఊగుతూ ఈ పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది. ఆగితే నడుము మీద కొడతాడు, ఆగకపోతే పుండు కాడి కిందకు వస్తుంది. ఆ పుండు నలిగిపోయి కన్నుల నీరు కారుస్తూ అలాగే కొన్ని గంటలు బండి లాగుతుంది, లాగి 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 పడుకుంటుంది. పాక ఎక్కడకందదో అక్కడికొచ్చి ఎద్దు పుండు కాకికి నిప్పా అని పేరు. అప్పటి వరకు కాడి తగిలి బద్దలైన పుండుని కాకి తన ముక్కుతో పొడిచి ఆ చీము రక్తం తాగుతుంది. ఇలా పడుకుంటే పొడిచేస్తుంది, అలసట తీరనివ్వదు. ఇన్ని కష్టాలు పడితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత దాన్ని చంపేస్తాడు. చంపేసి తోలు ఎక్కలాగేసి దప్పు చేసి నిప్పు దగ్గర పెట్టి కాల్చి దాన్ని కొడతారు. కొడితే అప్పుడది డామ్ డామ్ డామ్, ఇంకా చప్పుడే, ఇంకా నిశ్శబ్దం రాలేదు. అప్పుడు దాని నరాలు తీసి దూదేకేవాడు ఉంటాడు కదా, అప్పుడు ఆ దూదేకేవాడు ఆ దండికి గట్టిగా బిగించి దూదిలో పెట్టి ఇలా కొడుతుంటే, ఒక్కొక్క దెబ్బ నరం మీద కొడుతుంటే అప్పుడు మాత్రం బుద్ధొచ్చి తూహు 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 అంటుందట, నేను నేను పోయి నువ్వు 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 అంటుందట. అప్పటికి పోయింది దాని పశుత్వం అన్నారు. ఎంత కాల్చిందో చూడరా, విర్రాలోచన ఇలా చూపిస్తాడు ప్రతిదానికి. ఏది నీది? నీలో ఉన్న సమస్త విభూతులు ఈశ్వరుడి చేత ప్రకాశింపబడుతున్నాయి. నీదన్నది ఏదీ లేదు. ఈశ్వరుడు తలుచుకుంటే ఉత్తర క్షణమునందు నువ్వు ఏ విభూతిని చూసుకుని గర్వపడుతున్నావో దానిని తొలగించగలడు. శ్రీగుణరత్న కోశంలో భట్టర్లు చెప్పినట్టు ఇవాల్టి రాత్రి వరకు చక్రవర్తి, రేపటి రోజు తన రాజ్యంలో ఐశ్వర్యవంతుల గోడల క్రీమీడలో తన రూపు కనపడకుండా నిలబడి భిక్షాటన చేస్తాడు. ఎంతసేపట్లో తొలగిపోవాలి ఐశ్వర్యం? సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో విన్నారు కదా, ఆ రాజుగారు నాకు అక్కర్లేదు వ్రతం ప్రసాదం అని ఇలా వెళ్ళేటప్పటికి పోయిందంటే ఐశ్వర్యం. ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతలో పోతుందండి?
ఈశ్వరానుగ్రహం కలిగితే అయ్యి బాబోయ్ ఏం వినాల్సి వస్తుందో ఏం వినాల్సి వస్తుందో అని బెంగ పెట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఈశ్వరానుగ్రహం ఉంటే శుభవార్తతో తిరిగి వచ్చేస్తారు. అమ్మయ్యా మా మనస్సులు చల్లగా ఉన్నాయి. ఈశ్వరానుగ్రహం ఏది చెయ్యలేదు, ఏదైనా చెయ్యగలదు. అది నమ్ముకున్న వాళ్ళకి ఆ సంస్కార బలం ఆ మంచితనం ఎప్పుడూ కాపాడుతుంటాయి. సరే, అందుచేత ఆ గురుడు వస్తుంటే లేచి నిలబడినటువంటి కారణం చేత ఆయనకి కలిగినటువంటి మదవికారమును తొలగించాలనుకున్నాడు. అనుకుని ఆ పుణ్యుడు తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయాడు. కానీ సభ ఆపలేదు ఇంద్రుడు, సభ నడిపించాడు. సభ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అనుకున్నాడు మనస్సులో, అరేరే ఇంతమంది నన్ను సేవించడానికి ఏది కారణం? ఈశ్వరానుగ్రహం కారణం. ఆ ఈశ్వరానుగ్రహం నాకు తెచ్చిపెట్టిన వాడెవరు? నా గురువు. అటువంటి గురువు సభలో వస్తుండగా సింహాసనాధిష్ఠుడైనటువంటి రాజు లేవకూడదని చెప్పినవాడు, అధర్మంతో మాట్లాడినవాడు. నేను ఇంద్రుడనై నేనే చెయ్యకూడని పని చేశాను. మా గురువరేణ్యులు నడిచొస్తుంటే నేను లేచి నిలబడలేదు, వారికి స్వాగతం పలకలేదు, వారికి ఆసనం ఇవ్వలేదు. నా వలన ఘోరాపచారం జరిగింది. ఖచ్చితంగా ఇది నన్ను కట్టి కుడిపి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎవరు ఆపాలి? మా గురువులే ఆపాలి అని గబగబా పరిగెత్తుకుంటూ గురువుగారి ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ కూర్చున్నాడు కానీ గురువు యొక్క శక్తి ఏమిటి? తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినటువంటి ఇంద్రుడి మనస్సులో వస్తున్నటువంటి భావజాలమును బృహస్పతి తన యొక్క గృహమునందు కూర్చుని తెలుసుకుంటున్నాడు. ఇంద్రుడు బయలుదేరి తన ఇంటికి వస్తున్నాడు. తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికి ఒక పాఠం చెప్పాలని తన యోగశక్తితో ఇంద్రుడికి దొరకకుండా అంతర్హితుడైపోయాడు. వచ్చాడు, ఆ గురువుగారి ఇల్లంతా వెతికాడు. కానీ ఎక్కడా గురువుగారి దర్శనం అవ్వలేదు. గురువుగారి దర్శనం అవ్వలేదు. ఖిన్నుడై మళ్ళీ ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, గురువుగారు ఎక్కడా దొరకలేదురా, గురువుగారి పట్ల అపచారం చేశాను, గురువులకి క్షమార్పణ చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఈ మాట వినవలసిన వాళ్ళు విననే విన్నారు. ఇదే ఉత్తరక్షణ ఫలితం. అంటే ఎవరు విన్నారు? రాక్షసుల గూఢచారులు విన్నారు. విని వెంటనే పరుగు పరుగున వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు. అయ్యా, ఇవాళ ఇంద్రుడికి బృహస్పతి యొక్క అనుగ్రహం తొలగిపోయింది. బృహస్పతికి ఆగ్రహం కలిగింది. గురువు ఆగ్రహం ఎవరి మీద కలిగిందో వాణ్ణి పడగొట్టేయడం చాలా తేలిక. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు గడ్డిపోచ నిమిత్తం అంతే మనం యుద్ధానికి వెళ్ళడం, ఓడిపోయి తీరుతాడు. అందుకని మనం యుద్ధానికి బయలుదేరదాని రండి అన్నారు. అంతే, శత్రు సైన్యం అంతా రాక్షసులందరూ వచ్చేశారు. బ్రహ్మాండమైనటువంటి పోరు జరుగుతోంది. ఇంత బలవంతములైనటువంటి దేవతలు కూడా గడ్డిపోచల్లా ఎందుకూ పనికి రాకుండా ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళేం చేశారు? రాక్షసులు యుద్ధానికి వచ్చే ముందు శుక్రాచార్యుల వారి పాదములు పట్టుకుని వారికి నమస్కరించి వారి అనుగ్రహంతో బయలుదేరి వచ్చారు యుద్ధానికి. ఆయన ఆశీర్వచనం చేసి పంపించాడు. ఇప్పుడు వారికి గురుబలం ఉన్నది. వారు రాక్షసులు కావచ్చు, వీళ్ళు దేవతలే కావచ్చు. ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి మహర్షి. వీరు దేవతలు కావచ్చు, వీరికి గురుబలం లేదు. వాడు ఇంద్రుడే కావచ్చు, అశ్విని దేవతలు కావచ్చు, దిక్పాలులు కావచ్చు, ఇవాళ గురుబలం లేదు. అందుచేత వీరు ఓడిపోతున్నారు. ఓడిపోతున్నారేమిటి? ఓడిపోయారు. అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రాదులు భయపడి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి, అయ్యా కనీవినీ తెలియనటువంటి విడ్డూరం, కొన్ని సంవత్సరములు పోరాడుకున్నాం, మాకు ఓటమి తెలియదు. అటువంటిది నిన్నను బృహస్పతి గారికి కోపం వచ్చి వెళ్ళిపోయారు సభలోంచి. ఇవాళ అమరావతి పోయింది. ఉత్తర క్షణంలో నేను రాజ్యభ్రష్టుడనైపోయాను, సింహాసన భ్రష్టుడనైపోయాను. దేని మీద కూర్చుని వీళ్ళందరూ నా వాళ్ళని గౌరవింపబడ్డానో వాళ్ళ ఎదుటనే ఈ ఇంద్రుడు చేతకానివాడు ఓడిపోయాడు మన నాయకుడు అది పించుకుని తిరిగి వచ్చేశాడు. దీనికి అంతటికీ కారణం నేను బృహస్పతిని అవమానించడమే అని అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు ఎలాగ జీవితం గట్టెక్కుతుంది అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నివారణోపాయం చెప్పలేదండి బ్రహ్మగారు. వెంటనే ఆయన అన్నాడు, నెట్టన పాపకర్మమున నేరమి చేసి తెరేమి చెప్ప, నీ పుట్టిన నాట నుండి బుద్ధులు చెప్పి జగంబులేలగా పట్టము కట్టి పెంచిన కృపానిధి బ్రహ్మకళా విధిజ్ఞు చేపట్టక గుట్టుచారి సిరిపట్టున దొట్టిన పొట్ట కొవ్వునన్. ఆ గొప్ప మాట అడిగాడు చూడండి చతుర్ముఖ బ్రహ్మగారు. మీరు పుట్టినప్పటి నుంచి మీకు మరణం లేదని మీరు సంతోషపడిపోతున్నారు అమృతం దాగామని. పుట్టినప్పటి నుంచి మహానుభావుడు బ్రహ్మవిద్యా నిపుణుడై అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ తన కోసమని కాకుండా మహాత్యాగి అయి మీకందరికీ ఈ సుస్థిరమైన స్థానములను కల్పించాడు.
అటువంటి మహాపురుషుణ్ణి ఎలా గౌరవించాలో మీకు చేతకాలేదంటే కొవ్వుతో నిండింది ఇవాళ. అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యారు. ఏ గురువు మీ పట్ల ఆగ్రహాన్ని చూపించాడో చతుర్ముఖ బ్రహ్మగారే తలుచుకుంటే ఒక్కసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలవగలరు. కానీ గురువు పట్ల ఆయన చూపించిన మర్యాద చూడండి. సాధారణంగా ఒక రాక్షసుడు యుద్ధానికి వస్తే వెంటనే తన నివారణోపాయమునకు శ్రీ మహావిష్ణువును ఆశ్రయింపచేస్తారు బ్రహ్మగారు. ఆశ్రయింపచేయలేదు ఆయన, అలా చెప్పలేదు. ఎంత గమ్మత్తైన మాట్లాడంటే, మీకు దేని వలన రాజ్యము పోయినది, మీరు బాగా ఎరిక కలిగైందా అంటే, అయ్యా మా బుద్ధి వచ్చిందండి, గురువుగారి అనుగ్రహం పోయింది, ఉత్తర క్షణం మా ఐశ్వర్యం పోయింది, కాబట్టి ఇప్పుడు మీకేముండాలి, గురువుల అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? గురువుగారిలోంచే వస్తుంది. రమణ మహర్షి ఎంత గొప్ప మాట చెప్పారండి. నిజంగా ఒక తెలిసి తెలియని వాడు అడిగితే అడిగి ఉండవచ్చు, కానీ ఎంత గొప్ప జవాబు వచ్చిందో చూడండి. రమణల దగ్గరికి వెళ్ళి అన్నాడు, మీకు సర్కోమా పుట్టింది, మీకు బెంగలేదు, ఎందుకంటే నేను శరీరం కాదంటారు, పుండుకి పుండు పుట్టింది అంటారు, చావు వస్తుంది, నాకు చావు లేదు శరీరానికి వస్తుంది అంటారు. మీరు నోరు విప్పి ఏమీ మాట్లాడరు, మీరెవ్వరికి ఏం ఉపదేశం చేయరు, మీరెవ్వరితో పూజలు చేయించరు, మీరెప్పుడూ అరుణాచలం కొండెక్కి కూర్చుని మీలో మీరు రమించిపోతుంటారు. ఎప్పుడైనా మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు, మాట్లాడేటప్పుడు ఎంతమంది ఉన్నారని మీరు చూడరు, మీరు ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడతారంతే. కాబట్టి మీ వలన ఏమిటి ప్రయోజనం ప్రపంచానికి అని అడిగాడు. అడిగితే రమణ మహర్షి అన్నారు ఒక నవ్వు నవ్వి, గురువు శరీరములో ఉండడం వల్ల ఎవరికి అనుగ్రహం అంటే శిష్యులకే, ఎందుకని గురువు తాను శరీరము కాదు అని స్థిరముగా తెలుసుకున్నవాడు, కాబట్టి శరీరము పడిపోతే గురువు శోకించడు, తృణప్రాయంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. కానీ ఆ గురువు శరీరంలో లేకపోవడం వల్ల ఎవరు నష్టపోతున్నారు? శిష్యులు నష్టపోతున్నారు. ఎందుకని శరీరములో లేడు కనుక ఆ గురువు ఉపదేశం చెయ్యడం కుదరదు. కాబట్టి గురువు ఎందుకుంటాడు శరీరంలో? గురువు శరీరంలో ఉండడం వల్ల ఎవరికి ప్రయోజనము? శిష్యులకే ప్రయోజనము. లోక ప్రయోజనము శిష్యుల వలననే ప్రసరిస్తుంది. ఒక సూరి నాగమ్మ గారు, మహాతల్లావిడి చేసిన సేవ ఎవరు చేశారండి ఈ ప్రపంచానికి? ఎప్పుడు మాట్లాడతారో తెలియనటువంటి రమణ మహర్షి వెనకాతల తిరుగుతూ ఆయన నోరు విప్పి మాట్లాడితే ఏ సందర్భంలో మాట్లాడారో ఏం మాట్లాడారో గబగబా రాసుకుని ఉత్తరం రాసి అన్నగారికి పోస్ట్ చేసేవారు. ఆ అన్నగారు ఎంత ప్రజ్ఞుడో, నా చెల్లెలు నాకింత గొప్పగా ఉత్తరాలు రాస్తోందని ఆ ఉత్తరాలన్నీ దాచారు. రమణ మహర్షి శరీరం వదిలిపెట్టిన తర్వాత సూరి నాగమ్మ గారు వాళ్ళ అన్నయ్య గారికి డేటు వేసి రాసినటువంటి లేఖలే రమణులు ఏం మాట్లాడారు అన్నదానికి మనకు ఆధారాలు అయ్యాయి. అవే సూరి నాగమ్మ గారి లేఖలు అన్న రూపంలో 3 వాల్యూమ్స్ 4 వాల్యూమ్స్ అవి, వాటి రూపంలో రమణుల యొక్క సమస్త జ్ఞాన బోధ అందేటటువంటి అదృష్టం కలిగింది. కాబట్టి గురువు శరీరములో ఉండడం ఎవరికి ప్రయోజనం? శిష్యులకే ప్రయోజనం అంతే. గురువు శరీరము వదిలిపెట్టాడు, ఎవరు నష్టపోయారు? శిష్యులే నష్టపోయారు అంతే. అందుచేత అటువంటి గురువు ఇప్పుడు మీకు కనపడకుండా వెళ్ళిపోయాడు, కాబట్టి ఇప్పుడు గురువు లేడు. బ్రహ్మగారు తలుచుకుంటే బృహస్పతిని మళ్ళీ పిలవలేరా అండి? అలా పిలిచి నచ్చ చెప్పి కూర్చోపెట్టి చెయ్యకూడదు. ఒక విషయం సమాజంలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి. గురువుగారు అని పిలిచారనుకోండి ఎవరినన్నా, మీరు పిలిస్తే గురువుగారు మీరు ఎక్కడికో పిలిచారు, నేను రాలేను అన్నారు, ఇంకక్కడితో నోరు మూసు కూర్చోవాలి. అంతేకాని నువ్వు గురువు అని పిలిచి 10 మాటలు వెంటపడి కారెక్కుతుంటే, ఆఫీసులో ఉంటే, ఇంట్లో ఉంటే, ఇంటికొచ్చి మీద పడి చెయ్యనన్న పనిని చెయ్యి 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 అని వెంటపడినవాడు పరమశత్రువు. వాడు నీకు శిష్యుడి రూపంలో తిరుగుతున్నటువంటి మేక వెనక తోడేలు. వాడన్నా మారాలి, వాడు మారకపోతే ఒకనాడు గురువు చెప్పేస్తాడు ఇంకెప్పుడు నా కళ్ళ ముందు నువ్వు కనపడకని. అలా చెప్పిన రోజు వచ్చిందనుకోండి, వాడు ప్రమాదాన్ని కౌగిలించుకోవాల్సి ఉంటుంది, ఆ స్థితి తెచ్చుకోకూడదు. అందుకని ఒకసారి చెప్తే వినాలి, వినకపోతే వాడికే ప్రమాదం అది. అందుచేత గురువుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అంతేకాని వారికి కోపం వచ్చేటట్టు ప్రవర్తించకూడదు. నువ్వా చెప్పగలిగిన వాడు ఆయన నీకు చెప్పింది వినాలా? ఆయన చెప్పింది నువ్వు వినడానికి వచ్చిన వాడు అయితే ఆయన చెప్పింది వినంతే, నువ్వేమడవు 10 మాటలు ఆయనకి చెప్పడానికి? నీకు ఆ గౌరవం లేదనమాట, లేదు కాబట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నువ్వు ఆయన ఆగ్రహానికి గురైతే ఉత్తర క్షణం ఆ కీడు పొందుతావు. ఆ కీడు పొందకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది శిష్యులు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవాళ సమాజంలో నిజంగా గురువు పట్ల శిష్యుడు ఉండవలసినటువంటి మర్యాద తగ్గిపోతోంది. నేను కోటేశ్వరారు ఎందుకు సడన్గా అలా వాల్యూమ్ పెంచారు అని మీకు అనుమానం రావచ్చు. సమాజంలో ఉన్న పరిస్థితులు నాకు ఒక్కొక్కసారి
ఆ ప్రవర్తన ఎందుకు? ఇంక ఏమిటి తెలుసుకుంటున్నట్టు గురువులు వెనకాతలు తిరిగి రోజులు రోజులు విని ఏమిటి నేర్చుకుంటున్నారు? మీరు నేర్చుకున్నది ఉంటే మీ నడుబడి ఎందుకు కనపడాలి? కనపడి సక్రమంగా ఉండాలి ప్రవర్తన. అందుచేత చెప్తున్నాను, మారణం అనేటటువంటిది చాలా అవసరం. మారణదానికి ఎన్ని విని ప్రయోజనం ఏముందండి? కాబట్టి ఆ మాట చతుర్ముఖ బ్రహ్మగారు గురువుని పిలిచి చెప్పకూడదు. ఎంత మర్యాద పాటించాడో చూడండి బ్రహ్మగారు. అంతటి వాడు పిలిచి, అయ్యా మీరు వాళ్ళందరూ బాధపడుతున్నారండి, మీరు వెళ్ళండి అని చెప్పలేదని. ఎంత మర్యాద ప్రవర్తించాడంటే, ప్రస్తుతం గురుస్థానం ఖాళీగా ఉండకూడదు. అందాక నేను మీకు ఒక అభయం ఇస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే, వెళ్ళి ఒక గురువుని ఆశ్రయించి గురువు యొక్క అనుగ్రహమును పొందండి. ఆచార్య పురుషుడిగా ఉండడానికి అర్హుడైన వారెవరో వారి పాదములు పట్టుకోండి. అంటే వాళ్ళు అన్నారు, మాకేం తెలుసు, మేము ఎవరి పాదాలు పట్టుకుంటాం? గురువు పాదాలు పట్టుకుని రక్షింపబలవలసిన వాడు గురువు ఎలా ఉండాలో ఎలా నిర్ణయించుకుంటాడు? కాబట్టి మీరే సెలవిస్తే మేము అటువంటి మహాపురుషుడి యొక్క పాదములు పట్టుకుని మా గురువులు ప్రసన్నులయ్యేంత వరకు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ, ఆ వీళ్ళకి నడువడి తెలిసిందిరా అన్న రోజున మళ్ళీ మా గురువుల అనుగ్రహం మాకు కలుగుతుంది. అందుకని మీరు మా యందు సులభులై కారుణ్యమును ప్రసరించవలసినది, మాకొక గురువుని చూపించవలసినది అన్నారు. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, త్వష్ట ప్రజాపతి అనబడేటటువంటి ప్రజాపతికి ఒక కుమారుడు ఉన్నాడు. వరసకి ఆయన మీకన్నా చాలా చిన్నవాడు, కుమారుడి వరుస. కానీ ఆయన ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, సర్వకాలములయందు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి మహాపురుషుణ్ణి మీరు సేవించి ఆచార్య పదవి ఎందు, గురు పదవి ఎందు కూర్చోపెడితే ఆయన యొక్క అనుగ్రహం చేత, ఆయన ఆశీర్వచనము చేత మళ్ళీ మీరు రాజ్య సంపదలను పొందగలరు. అందుకని మీరు వెళ్ళి ఆ త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి ప్రార్థన చెయ్యండి అన్నారు. అంటే వీళ్ళందరూ త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడైన విశ్వరూపుణ్ణి ఆశ్రయించారు. ఆ విశ్వరూపుడితో ఒక గమ్మత్తైనటువంటి పరిస్థితి ఉందండి. వారికి మూడు ముఖములు ఉంటాయి. వారు యజ్ఞములో కూర్చుని ఉన్నప్పుడు ఒక ముఖంతో హవిస్సులు ఇచ్చినప్పుడు అన్నం తింటాడు, ఒక ముఖంతో సురాపానం చేస్తాడు. సురాపానం అంటే కళ్ళు తాగడం అనుకోకండి, అది దేవతల చేత ప్రసాదింపబడిన సురా అని ఒకటి ఉంటుంది, దాన్ని స్వీకరిస్తాడు. వేరొక ముఖంతో సోమరసాన్ని తాగుతాడు యజ్ఞంలో. ఈ మూడింటిని తాగే లక్షణం ఉన్నవాడు మహాబ్రహ్మజ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, ఎన్నడూ ఎవరి దగ్గర చెయ్యి చాపి ఏదీ కావాలని కోరుకున్నవాడు కాడు, నిరంతరము ఈశ్వరుడు యొక్క శుశ్రూష చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి మహాపురుషుడు కనుక ఆ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి విశ్వరూపుణ్ణి ప్రార్థన చేశారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది ఎలా ప్రవర్తించాలో, తప్పు దిద్దుకున్నారు. అందుకని అన్నారు, అరయ ఆచార్యుండు పరతత్వ రూపంబు తండ్రి తలంపంగ ధాత రూపు, రూపింప భ్రాత మరుత్వతి రూపంబు తెలియంగ తల్లి భూదేవి రూపు, భగిని కరుణ రూపు భావంబు ధర్మస్వరూపంబు తానర్థి రూపు, మొదల అభ్యాగతుడుమున్న అగ్నిదేవుని రూపు సర్వభూతములు కేశవుని రూపు, కాన తండ్రి వేగకడు ఆర్తులకు పితృజనులమైన మమ్ము చల్లచూచి పరభయంబు వాపి నిరుపమంపగు తపోమహిమ చేత మెరసి మనుపవయ్య. ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి. విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆచార్యుడు పరతత్వ రూపంబు, ఇప్పుడు మాకు తెలిసింది గురువు అంటే ఎవరో తెలుసా? సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి ఆ పరతత్వానికి గురువుకి తేడా లేదు, ఒకటే అయి ఉంటారు. తండ్రి తలపంగ ధాతు రూపు, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క రూపమే తండ్రిగా ఉంటుంది. తండ్రి గారిని సేవించినా, తండ్రి గారికి నమస్కరించినా, అందుకే తండ్రి ఉపదేశం చేస్తే బ్రహ్మోపదేశమే. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారే తండ్రిగా ఉంటాడు. రూపింప భ్రాత మరుత్వతి రూపంబు, సోదరుడు ఎవరుంటాడో ఆయన ఇంద్రుడి యొక్క రూపంలో ఉంటాడు. అన్నగారిని సేవిస్తే దేవేంద్రుణ్ణి సేవించినట్టు. తెలియంగ తల్లి భూదేవి రూపు, అమ్మ భూదేవి యొక్క రూపం. భగిని కరుణ రూపు, తోడపుట్టిన అక్క చెల్లెళ్ళు సాక్షాత్ రాశీభూతమైనటువంటి దయాస్వరూపాలు. భావంబు ధర్మస్వరూపంబు, తన భావమే ధర్మస్వరూపం. తానర్థి రూపు, తను అర్థి రూపు అంటే ఒకరిని అర్థించేటటువంటి రూపం. అభ్యాగతుడు మున్న అగ్నిదేవిని రూపు, సర్వభూతములు కేశవుని రూపు అని అన్ని ఏవే రూపాలుగా ఉంటాయో సమస్త భూతములు శ్రీ మహావిష్ణు రూపంలో ఉంటాయి. అందుకని నీకు మేము తండ్రుల వరసవుతాం, ఎందుకంటే నువ్వు త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడవు, మేము దేవేంద్రాదులం. కానీ ఇవాళ నీలో ఉన్న జ్ఞానమును మేము గుర్తించాం, నువ్వు మాకన్నా చిన్నవాడివి, మా కొడుకు వరస, అందుకని నువ్వురా అని మేము అంటలేదు. నీ యందు గురుత్వమును చూచి మేము పెద్దవాళ్ళమైనా, పదవులలో ఉన్నా, నువ్వు పర్ణశాలలో ఉన్నా,
మాకు చిన్నవాడివైనా కొడుకు వరసైనా నీవు తండ్రి వరసైనా నిన్ను పరతత్వంగా చూసి నీ పారములకు మా శిరసు తాటించి నమస్కరిస్తున్నాం. మాకు ఆచార్యత్వాన్ని వహించి మళ్ళీ మాకు దేవేంద్రాది పదవులు వచ్చేటట్టుగా మాకు అనుగ్రహాన్ని కటాక్షించు. ఇంకా మాటలో ఒక చిన్న తేడా ఉండిపోయిందండి. ఇంద్రుడు అన్నాడు, మేము మళ్ళీ అమరావతి పట్టణాన్ని ఏలడం ప్రారంభించిన తరువాత ఆ అమరావతిలో ఉన్నటువంటి భోగములన్నీ గురువరేణ్య మీవే, మాకు ఏ ఐశ్వర్యం ఉంటుందో అది మీదే, మాకు ఏ సంపత్తి ఉంటుందో అది మీదే. వినయంతోనే అంటున్నాడు ఈ మాట. ఈ మాటలంటే విశ్వరూపుడు నవ్వు నవ్వి అన్నాడు, నేను ఏం చేస్తుంటానో తెలుసా, గురువులంటే ఎంత వినమ్రులై ఎంత నిస్వార్థంగా మనస్సులో కూడా కోరికని జనింపనివ్వనివ్వరు, ఇది నాకు కలిగితే బాగుండును శిష్యుల వల్ల అన్న కోరిక గురువుకి రాకూడదు. శిష్యులు గురువు శరీరం చాలా కాలం నిలబడడం కోసం శిష్యులు అమర్చారనుకోండి గురువుగారికి, గురువుగారు ఇలా ఉంటే మీ శరీరం పడిపోతుంది అందుకని మీరు నడవకండి మేము పల్లకీలో తీసుకెడతాం అన్నారనుకోండి గురువుగారి, దోషం లేదు. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి తాను నడవనన్నా నడిచేవారు, శిష్యుల పల్లకీ అన్నా ఎక్కారు. తప్ప మహానుభావుడు సన్యసించి పీఠాధిపతి అయ్యారు కనుక కారు కూడా ఎక్కేవారు కాదు. అందుకే వారు నడిచే దేవుడయ్యారు, మూర్తీభవించిన ధర్మస్వరూపం అయ్యారు మహానుభావుడు. అందుచేత నువ్వు కోరుకో కానీ మేము అడుగుతున్నాం, మా ఐశ్వర్యములన్నీ నీవే అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను సాధారణంగా ఎలా బ్రతుకుతానో తెలుసా, వ్యవసాయ క్షేత్రములలో వ్యవసాయదారులు పంట ఇంటికి తీసుకుపోయిన తరువాత కొన్ని కంకులు వదిలేస్తారు, ఇంకా వాటిని తీసుకెళ్లే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. అలా భూమి మీద పడిపోయినటువంటి కంకులు మట్టిలో పడిపోయినటువంటి ధాన్యాన్ని ఏరుకుని అవి తెచ్చుకుని త్యాగరాజస్వామి అలా జీవించారు. ఆయన ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్ష స్వీకరించినట్టు స్వీకరించేవారు. సాధారణంగా ఇలా కూడా స్వీకరిస్తూ ఉంటారు, అంటే పొలాల్లోకి వెళ్ళి పడిపోయిన గింజలు ఏరుకుని అవి ఎవ్వరికీ పనికిరావు, మట్టిలో కలిసిపోతాయి, అవి తెచ్చుకుని దంపుకుని బియ్యం చేసుకుని వండుకు తింటారు. తప్ప అసలు ఏ భూతమునకు సంబంధించినది కూడా ఇలా చెయ్యి చాపి అడిగి తినరు. ఇలా ఉండడం చాలా గొప్ప బ్రహ్మజ్ఞానం ఉంటే కానీ కుదరదు. చాలామంది అంటారు తెలియక కుచేలుడు ఏదో కృష్ణుడికి పెట్టకుండా అటుకులు తినేశాడు అందుకని దరిద్రం వచ్చింది అనుకుంటుంటారు. మీరు భాగవతంలో ఇంద్రుడు గాని కుచేలుడు అంటే ఏమిటో, ఆ కుచేలుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును తల్లుకున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మజ్ఞానం అంటే ఎలా ఉంటుందో చూద్దరు కానీ కుచేలుడు అటువంటి దిక్కుమాలిన పనులు చేసిన వాడు కాడు, ఎవడు సృష్టించాడో తెలియదు ఆ మాట. సరే అందుచేత అటువంటి ధాన్యం ఏరుకు తింటాను, నాకు సర్వభూతముల యందు ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు, నేను బ్రహ్మజ్ఞానినై రమిస్తూ ఉంటాను. నేను పౌరోహిత్యం చెయ్యడం ఏమిటయ్యా, నేను పౌరోహిత్యం చేస్తే మీకందరికీ కావలసింది ఏదో చెయ్యాలి అంటే మీరు రేపు పొద్దున్న ఏమడుగుతారు, మాకేదో ఈ కోరిక తీరాలి యజ్ఞం చేయించంటారు. మీ కోరిక తీరడానికి యజ్ఞం చేయిస్తే ఇంకోడెవడో పాడైపోవడానికి చేయించాలి కదా, కాబట్టి నాకు అలా భేదాలు కనపడవు, అలా ఎలా చేయించడం కుదురుతుంది, పౌరోహిత్యం అలా చేస్తే నాకున్నటువంటి బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది, అందుకని నేను ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాపి ద్రవ్యం పట్టుకోవడం కానీ లేకపోతే పౌరోహిత్యం చేయడం కానీ నేను చేయనే. అలా అంటే మీ కోరికలు తీరడానికి కామ్యాలకు ఈశ్వరార్చనగా చేస్తే వేరు, అందుకని నేను అలా చేసేవాడిని కాదే, నాకు ఎలా కుదురుతుంది పౌరోహిత్యం. ఎంత గొప్ప మాట అన్నాడు, అసలు నాకు ఏ కోరిక ఉందని చెయ్యను అన్నాడు. అంటే వాళ్ళన్నారు, నీకు కోరిక ఉందని కాదు మా కోరికలు ఉన్నాయని, నువ్వు ఉంటే తప్ప దిక్కు లేదు కనుక నువ్వు గురుడిగా ఉండి మమ్మల్ని రక్షించి తీరాలి కనుక అందుకని మాకు నువ్వు గురువుగా ఉండు అన్నారు. అంటే మహానుభావుడు అంగీకరించాడు, తప్పకుండా అలాగే ఉంటానయ్యా మీకు గురువుగాను అన్నాడు. అని ఆయన వచ్చాడు, వస్తూనే ఆయన ఒక మహోత్కృష్టమైన పని చేశాడు. రాక్షసులకు ఇవాళ ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది, బేరీజ్ వేశాడు. ప్రపంచంలోనండి ఒక డ్యామ్ కట్టేటప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఇవాల్యుయేట్ చేయగలిగిన వాడు ఉంటాడు. ఇన్ని ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కట్టాలంటే ఎంత ఫౌండేషన్ వెయ్యాలి ఇవాల్యుయేట్ చేసేవాడు ఉంటాడు. కానీ మీరు ఒకటి చెప్పండి, ఒక మూర్తి ఉన్నది, ఆ మూర్తి కింద ఒక చక్రం ఉంది, ఆ చక్రము యొక్క కారణం చేత ఆ మూర్తి యందు విశేషమైన తేజస్సు ఉంది, అంత తేజస్సుని తట్టుకోగలిగినటువంటి తపశ్శక్తి సత్యశక్తి ఈనాడు ప్రపంచంలో ఉన్న మనుష్యులకి లేదు, కాబట్టి వీళ్ళెళ్ళి ఆ మూర్తి ముందు నిలబడలేరు, నిలబడలేరు కనుక ఇటువంటి వాళ్ళందరి శక్తి ఎంత,
మూర్తి యందు అధికమైపోయిన శక్తి ఎంత, ఎంత శక్తిని ఇప్పుడు మినహాయిస్తే వీళ్ళు తట్టుకోగలుగుతారు అన్నది లెక్క కట్టి ఆ మూర్తిలోంచి అంత శక్తిని తీసివేయగలిగినటువంటి శక్తి ఒకడికి ఉన్నదనుకోండి, అప్పుడు ఆయన ఎంతటి మహానుభావుడై ఉండాలి. అదే శంకరాచార్యుల వారు. శంకరాచార్య స్వామి చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా అండి? అఖిలాండేశ్వరి క్షేత్రంలో జంబుకేశ్వరంలో అమ్మవారిది విశేషమైన తేజస్సు. అమ్మవారి ముందు వెళ్ళి నిలబడలేరని అమ్మవారిలో ఎక్కువైపోయిన శక్తిని మినహాయింపు చేసి తీసేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పెట్టాలి? అది తేజస్సు శక్తి, దాన్ని ఎక్కడ పెట్టినా శక్తిపాతం అవుతుంది, అందుకని పెట్టకూడదు. అందుకని ఏం చెయ్యాలి అంటే భూమి మీద వెయ్యాలి శ్రీచక్రం, కానీ అది జంబుకేశ్వరం జలలింగం. మళ్ళీ అక్కడ వెయ్యకుండా ఎంత గమ్మత్తు చేశారంటే రత్నాలతో కుండలాలు తయారు చేసి అమ్మవారి కుండలాలు శ్రీచక్రతాటంకములు పెట్టి ఈ శ్రీచక్రాల్లోకి అమ్మవారి యొక్క తేజస్సుని ఆ కుండలాల్లోకి పెట్టి ఆ కుండలాలు అమ్మవారి చెవులకు పెట్టారు. పెడితే ఇప్పుడు మీరు అమ్మవారి ముందు వెళ్ళి నిలబడి కుండలముల వంక చూస్తే ఒక అనుగ్రహం, అమ్మవారి వంక చూస్తే ఒక అనుగ్రహం. ఇలా శంకర భగవత్పాదులు కలియుగంలో సేవింపబడలేనంత తేజస్సున్న మూర్తులలోంచి కొంత కొంత తేజస్సుని మినహాయింపు చేశారు. అది ఎంత ఉత్కృష్టమైనటువంటి విషయం అండి, ఎవరు చెయ్యగలరు? శంకర భగవత్పాదాచార్యులు చేశారు ఈ దేశానికి అటువంటి సేవ. అందుకని ఇప్పుడు విశ్వరూపుడిది చేస్తున్నాడు. వాళ్ళు ఎంతటి తేజస్సు పొందారు, ఎక్కడ నుంచి పొందారు? శుక్రాచార్యుల వారి అనుగ్రహం నుంచి పొందారు. ఇప్పుడు దేవతలకి ఎంత శక్తి రావాలి? ఎంత శక్తి వస్తే ద్విగుణీకృత ఐశ్వర్యాన్ని ఇంద్రుడు పొందగలడు, రాక్షసుల్ని చంపగలడు. ఇది లెక్క కట్టడానికి ఆ తేజస్సుని గణించగలిగిన శక్తి ఇక్కడ ఉండాలి. అది ఆచార్య పదం అంటే, అది గురుత్వం అంటే, అది మహానుభావులకు ఉన్న శక్తి. ఇప్పుడు ఇంద్రుణ్ణి కూర్చోపెట్టి నారాయణ కవచాన్ని ఉపదేశం చేశాడు. నారాయణ కవచాన్ని ఉపదేశం చేసి ఒక గొప్ప మాట చెప్పాడు. ఏమయ్యా, నీకు నేను నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తున్నాను. నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తుంటే ఆయన ఎంతో సంతోషించి ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం స్వీకరించిన తరువాత ఒక మాట చెప్పాడు. ఇతపూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. ఉపదేశం పొంది ఆయన ఒక ఎడారిలో తిరుగుతున్నాడు. ఆ ఎడారిలో తిరుగుతుండగా అక్కడే ప్రాణములను విడిచిపెట్టేశాడు. ఎలా? ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం తీసుకుని తచ్ఛానము చేస్తూ ప్రాణములను విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ నారాయణ కవచము యొక్క తేజస్సు ఏమైపోయింది అంటే ఆయన అస్థికలని పట్టేసింది. ఆయన అస్థి పంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. ఉండిపోతే చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఎడారిలో పడిపోయి ఉన్నటువంటి ఈ అస్థి పంజరాన్ని విమానం దగ్గరకు వచ్చింది. దగ్గరకు రాగానే అది దాటడం మానేసి ఆ విమానం కింద పడిపోయింది. కింద పడిపోతే అందులోంచి గంధర్వుడు భార్యలతో బయటపడిపోయాడు. బయటపడిపోయి ఇది అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయింది ఏమిటని తెల్లబోయాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలకిల్యుడనేటటువంటి మహర్షి అక్కడికి వచ్చి, నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నారాయణ కవచాన్ని ఉపదేశం తీసుకుని నారాయణ కవచాన్ని సశాస్త్రీయంగా ఉపాసన చేసినటువంటి ఒక మహాపురుషుడు కౌశికుడనేటటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ ధ్యానంలో శరీరం వదిలిపెట్టాడు. ఆ కవచ ప్రభావము అస్థికలకి ఉండిపోయింది. ఆ అస్థికల నుంచి ఎవ్వరూ దాటి వెళ్ళలేరు, విమానంలోంచి కూడా వెళ్ళలేరు. కాబట్టి నువ్వు ఆ అస్థికలని తీసి మూట కట్టి దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మళ్ళీ వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుందన్నారు. అంటే అప్పుడు ఆ చిత్రరథుడు అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నింటినీ ఏరి మూట కట్టి తాను తీసుకుని వెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి రథం ఎక్కాడు. రథం అప్పుడు దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచానికి ఉన్న శక్తి అంత గొప్పదయా, నీకు ఉపదేశం చేస్తున్నాను స్వీకరించు అని ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేశారు. ఇంద్రుడు నారాయణ కవచాన్ని ఉపదేశం పొందాడు. నారాయణ కవచాన్ని ఎప్పుడైతే ఉపదేశం పొందాడో ఇప్పుడు శుక్రాచార్యుల వారు ఇచ్చినటువంటి శక్తి కన్నా ఇంద్రుడి యొక్క శక్తి ఎక్కువైంది. ఎక్కువ అంటే గురువుల అనుగ్రహం కలిగింది. రాక్షసులందరినీ ఓడించాడు. ఓడించి మళ్ళీ అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుని ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. మళ్ళీ సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఒక మాట అన్నాడు కదండి, మా ఐశ్వర్యమంతా నీదే అన్నాడు కదా.
అంటే అప్పుడు మహానుభావుడు ఆయన అన్నాడు, విశ్వరూపుడు, గురుధనము కుర్పనేటికి గురుశిక్షం తగిలి మంత్రకోవిదులై సద్గురు ధర్మ నిరతులేనియు గురువులకును శిష్యువరులే కూర్చిన ధనముల్. ఇప్పుడు మళ్ళీ అమరావతి వచ్చింది కదా, సింహాసనం అంతాను మీతో మాటన్నాను కదా, నాకున్న ఐశ్వర్యం అంతా మీదే అన్నాను కదా, మహానుభావ మీ అనుగ్రహంతో నేను మళ్ళీ లోకాన్ని పొందాను, స్వర్గలోకాన్ని, కాబట్టి మీరు ఐశ్వర్యం అంతా అనుభవించవచ్చు అని. అంటే మీరు గమ్మత్తు చూడండి, నా వలన వాడు ఇంత ఐశ్వర్యాన్ని పొందాడని వాడి ఐశ్వర్యాన్ని అనుభవించే ప్రయత్నం గురువు చెయ్యడు. అందుకని ఆయన అన్నాడు విశ్వరూపుడు, ఓరి పిచ్చివాడా, శిష్యుల యొక్క ధనాన్ని తనదిగా మార్చుకుందామని, శిష్యుల ధనం తను తీసుకుందామని ప్రయత్నం గురువు చెయ్యడు. గురువు అంటే ఏమిటో తెలుసా, శిష్యులే గురువు యొక్క ఐశ్వర్యం. నాలుగు మాటలు విని గురువుగారు మీరు చెప్పిన మాటల వల్ల మా జీవితం మారింది అన్న శిష్యుడు ఎవడున్నాడో వాడురా గురువుకి ఐశ్వర్యం, తప్ప నీ ఐశ్వర్యం నాకెందుకు, అలా పుచ్చుకునేవాడిని నేను కాను, నాకు అక్కర్లేదన్నాడు. ఇది విశ్వరూపుడు అంటే. ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు స్వీకరిస్తుండేవాడు, ఇంద్రాదులకు ఆ హవిస్సులు ఇస్తుండేవాడు. కానీ ఆయన తల్లిగారి పేరు రచన, ఆవిడ రాక్షస వంశానికి చెందినటువంటిది, కాబట్టి రాక్షసులు ఆయనకి మేనమావలు అవుతారు. ఈ రాక్షసులు వచ్చి, ఒరేయ్ నువ్వు మేనల్లుడివి, నీ వలన మేమందరం మళ్ళీ స్వర్గాన్ని పోగొట్టుకున్నావు, నువ్వెళ్ళి దేవతలకి గురుత్వం వహించావు, పోని ఎలాగో వహించావు, ఇంద్రుడికి నీ మీద నమ్మకం ఎక్కువ, ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా ఆవిర్భాగాలు పెట్టేస్తుండు, మేము తినేస్తూ ఉంటాం అన్నారు యజ్ఞంలోవి. అంటే ఇది తప్పే, ఖచ్చితంగా తప్పే, మీకేమి సందేహం లేదు. బాహ్యమునందు ఆచారమునంతటి దోషమే. ఎందుకని, ఇంద్రాదులకు చెందవలసినటువంటి హవిస్సులోంచి రాక్షసులకు పెట్టడం ఏమిటి అంటే విశ్వరూపుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే విశ్వరూపుడు తన యొక్క స్వరూపం ఏమిటో ముందే చెప్పాడు, నేను అంతటా బ్రహ్మమును చూస్తాను, నాకు రాగద్వేషములు తెలియవు, ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కుని వాళ్ళ మాట వినేస్తాను, అందుకని వాళ్ళకి హరిభాగములను ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది ఒక రోజున ఇంద్రుడు గమనించేశాడు. అరే రే, యజ్ఞంలో మనకి రావలసిన హవిస్సులు రాక్షసులకు పెడుతున్నాడు విశ్వరూపుడు. ఉత్తర క్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. నేను ఈ పని చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా పోయింది. వెంటనే తన చేతిలో ఉన్న చంద్రహాసాన్ని తీసుకుని మహానుభావుడైనటువంటి విశ్వరూపుడి యొక్క మూడు తలకాయలు తెగిపోయిట్టు నరికేశాడు. నరికేస్తే ఆ మూడు తలకాయల్లోంచి ఆయన ఒక తలతో సురాపానం చేస్తుంటాడు యజ్ఞవేదిలో, సురాపానం చేసే తల కింద పడగానే ఆడపిచుకగా మారిపోయింది. సోమపానం చేసేటటువంటి తలకాయ కౌసుపిట్టగా మారిపోయింది. అన్నం తినేటటువంటి తలకాయ తీతూపిట్టగా మారిపోయింది. అందుకే ఇప్పటికీ తీతూపిట్ట అరిచిందనుకోండి అమంగళం అండి అంటారు. ఎందుకో తెలుసా, ఆనాడు బ్రహ్మహత్య జరిగింది ఇంద్రుడి వలన. ఎవరు గురువుగా పెట్టుకున్నాడో ఆ గురువు తలకాయ కోసేశాడు. కోసేసినప్పుడు పడిపోయిన తలకాయే తీతూపిట్టయింది. ఆ తీతూపిట్ట అరుపు తెగిపోయి పడిపోయినటువంటి విశ్వరూపుడి యొక్క తలకాయ. అందుకని అలా తెగి పడిపోయినటువంటి గురువు తల అటువంటి కూత వినపడితే అమంగళమని, అది తొలగించడం ఎవరి వల్ల సాధ్యం అంటే ఒక్క కృష్ణ స్మరణము చేతనే పోతుంది. అందుకనే గోపాలకృష్ణుడే మా ఇంటి వాడే, వెన్న తింటాడే, తొందరగా రాడే అని ఒక జానపదుల పాట లాంటిది ఒకటి పాడుకుంటుంటారు. ఒక్కసారి కృష్ణుడిని స్మరించుకుంటుంటారు మనసులో. కృష్ణస్మరణం చెయ్యగానే ఆ తీతూపిట్ట యొక్క చప్పుడు, అది కూసిన కూత విని కృష్ణస్మరణం చేయకపోతే అమంగళం కలుగుతుంది. కాబట్టి ఆ తీతూపిట్ట కూత వినగానే ఈ మాట చెప్తుంటారు ఒకసారి. అవి కూడా నిజంగానే అలాగే ఊరి బయట ఎక్కడో ఎగురుతుంటాయి తీతూపిట్టలు అవిని. సరే, ఇప్పుడు మనం వాటి గురించి పెద్ద అల్లరిందుగానండి. అందుకని ఆ మూడు తలలు మూడు పిట్టలయ్యి, ఈ మూడు పిట్టలు కూస్తూ ఇంద్రుడి వెంట పడ్డాయి. ఎందుకనేది బ్రహ్మహత్యాపాతకం, గురుద్రోహం, గురువుని సంహరించాడు. వెంటనే బ్రహ్మహత్య యొక్క పాపము మూడు పిట్టల రూపంలో పైకొచ్చింది. పైకొచ్చి ఇంద్రుణ్ణి తడవడం మొదలెట్టింది. తడవడం మొదలెడితే ఆ ఘోరమైన కోతలు వినలేక ఏడాది పాటు భరించాడు. ఇప్పుడు ఈ బ్రహ్మహత్యాపాతకం తను పెట్టి కూర్చుంటే మనశ్శాంతి లేదు. అందుకని ఇప్పుడు ఈ బ్రహ్మహత్యాపాతకాన్ని ఎవరికన్నా ఇచ్చేసేయాలి. ఎవడు పుచ్చుకుంటాడు, అయ్యా ఓ 1000 రూపాయలు దానం ఇస్తాను రెండంటే వస్తారు, లేకపోతే బంగారం ఇస్తాను రెండంటే వస్తారు, స్థలం ఇస్తానంటే వస్తారు, లేకపోతే ఏదో పుస్తకం దానం చేస్తానన్నా వస్తారు. అంతేకాని అయ్యా మీకు బ్రహ్మహత్య దానం చేస్తానండి ఓ భాగం రెండంటే ఎవరైనా వస్తారు, ఎవరు రారు. కానీ ఇంద్రుడి యొక్క మాట కాదనలేక ఆ రోజుల్లో నలుగురు ఒప్పుకున్నారు.
అది జాతి పర్యంతము నిలబడిపోతుంది ఆ బ్రహ్మహత్యా పాతకం అన్నారు. అలా ఒప్పుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? నా మీద కోప్పడకండి, నేను పురాణంలో ఉన్న మాట చెప్తాను కానీ నా సొంత రచనలు చెప్పను కదా. అందుకని ఒకటి భూమి పుచ్చుకుంది, రెండు నీరు పుచ్చుకుంది, మూడు జలములు పుచ్చుకున్నాయి, నాలుగు స్త్రీలు పుచ్చుకున్నారు. పుచ్చుకుంటే ఇంద్రుడి దగ్గర ఈ నలుగురు పావువంతు పావువంతు బ్రహ్మహత్యా పాతకాన్ని పంచుకున్నారు. ఆ రోజున విశ్వరూపుడి తల్ల తెగిపోయిన పాపాన్ని బ్రహ్మహత్యా పాతకం మేము పుచ్చుకున్నా కాబట్టి మాకు వరాలు కూడా ఇమ్మని అడిగారు. అడిగితే భూమికి వరం ఇచ్చాడు. ఏమని? ఎవరైనా గొయ్యి తీసినా ఆ గొయ్యి తనంత తాను పుడుకుపోతుంది కొంతకాలానికి, నీకు వరం ఇస్తున్నాను. రెండవది చెట్లకి వరం ఇచ్చాడు. ఎవరైనా తెలియక కత్తితో నరికేసినా మొదలుంటే చాలు మళ్ళీ చిగురుస్తుంది, నీకు వరం ఇస్తున్నాను. మూడవది నీటికి వరం ఇస్తున్నాను. ఏ పని చేసినా ప్రక్షాళనమనబడేటటువంటి మాట దాని ఎందు ప్రయోగింపబడదు. మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువుని ముట్టుకుని ఓ కాగితానికి తుడుచుకున్నారనుకోండి, అది ప్రక్షాళనం అనరు. నీటి చుక్క ముట్టుకున్నారనుకోండి, వెంటనే ప్రక్షాళనం అయిపోతుంది. అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోకి ఇచ్చిన పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వేయాలి కదా, ఓ చుక్క నీరు చేతిలో పోస్తే చెయ్యిలా తుడుచుకుంటాం. ఒక చుక్కైనా సరే చాలు, ఆ ప్రక్షాళన చెయ్యగలిగినటువంటి శక్తి నీటికి ఇచ్చారు. అందుకని నీటికి వరం ఇచ్చారు. నాలుగవది స్త్రీలకి ఇచ్చారు. ఏమి స్త్రీలకి ఇచ్చిన వరం అంటే కామోపభోగమునందు స్త్రీలకి ఎక్కువ సుఖము కలుగుట అన్న వరం ఇచ్చారట. సరే, అందుకని ఆ నాలుగు వరములు ఇచ్చారు. ఇచ్చిన తరువాత ఈ బ్రహ్మహత్యలో పావు వంతు పుచ్చుకున్న వాళ్ళు ఏ రూపంగా అనుభవించాలి ఇప్పుడు? అంటే భూమి ముందు పుచ్చుకుంది, అందుకని ఊషర క్షేత్రములు ఏర్పడ్డాయి. అంటే పంటలు పండనటువంటి ఉప్పుతూ కూడినటువంటి ఇసక పర్రలు ఏర్పడ్డాయి, దాని మీద మొక్క మొలవదు. బ్రహ్మహత్యాపాతకమే ఊసర క్షేత్రమైంది. చెట్టు పుచ్చుకుంది, చెట్టులోంచి జిగురు కారుతుంటుంది. అందుకే చెట్టు యొక్క జిగురు వికారమును స్పృశించకూడదంటారు. మాకు చిన్నతనంలో తెలిసేది కాదు, తుమ్మ చెట్టులోంచి జిగురు వస్తే తెలియక జిగురు తెచ్చుకుని ఇలా 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 అనుకుంటూ ఉండేవాళ్ళం పుస్తకాలకు రాసి. మా ఇంట్లో పెద్దవాళ్ళు చూసి, ఓరి దుర్మార్గుడు, నువ్వు ఆ జిగురెంతా పట్టుకొస్తున్నావా, వెళ్ళి స్నానం చేయంటుండేవారు. అందుకని చెట్లలోంచి కారేటటువంటి జిగురు బ్రహ్మహత్యాపాతక రూపం. అలాగే నీరు, నీటి యందు బుడగ కానీ నీటి యందు నురుగు కానీ ఉంటే అది బ్రహ్మహత్యాపాతక రూపం. అందుకే ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగుంటే వదిలిపెట్టేస్తారు పక్కకి నీళ్లు, తప్ప బుడగతో ఉన్న నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు. అలాగే నురుగు వస్తోందనుకోండి, కొత్తగా ప్రవాహం వచ్చే ముందు ఇంతంత నురుగు తుట్లు వస్తాయి, వస్తే దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం కానీ ఆ నురుగు ముట్టుకోవడం కానీ చేయరు. కాబట్టి ఆ నురుగు ఆ బుడగ బ్రహ్మహత్యాపాతక రూపం. నాలుగవది స్త్రీల యందు రజోగుణ దర్శనము బ్రహ్మహత్యాపాతక రూపం. అందుకని వారి యందు నియమం ఉంచారు. కాబట్టి ఆ నాలుగు బ్రహ్మహత్యాపాతకము యొక్క పావు వంతుగా వాళ్ళకి పంచి వాళ్ళకి వరములిచ్చి తాను బ్రహ్మహత్యాపాతకము నుంచి నివారణ పొందాడు. ఇంద్రుడు పొంది మళ్ళీ సింహాసనాధిష్ఠుడయ్యాడు. చూడండి ఎక్కడ మొదలైంది ఇంద్రుడికి కష్టం, ఈ కష్టం ఎంత దూరం వెడుతోంది, ఎంతమందికి పంచుతున్నాడు అంటే, ఒకనాడు బృహస్పతి వచ్చినప్పుడు సభలో లేవనటువంటి పాపం ఇప్పటికీ తను మళ్ళీ సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీలు లేకుండా ఇన్ని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చేస్తుందో చూడండి. ఈ మాట విశ్వరూపుడు మరణించాడు అన్న మాట త్వష్ట ప్రజాపతికి తెలిసింది. త్వష్ట ప్రజాపతి మహానుభావుడు, ఆయన తన కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి వేడుకుని వేడుకుని తీసుకెళ్లి గురువుగా పెట్టుకుని ఆయన హవిస్సుల్ని తీసుకువెళ్ళి రాక్షసులకిస్తున్నాడన్న నేరానికి మూడు కుత్తుకలు కత్తిరించాడనేటటువంటి కోపంతో ఒక పెద్ద యజ్ఞం మొదలెట్టాడు. ఏమి ఆ యజ్ఞమునకు ఫలితము అంటే ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి వేరొక కొడుకు ఇప్పుడు ఈ యజ్ఞంలోంచి రావాలన్నాడు అని ఒక గొప్ప యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము పరిసమాప్తమవుతుండగా ఒక బ్రహ్మాండమైనటువంటి రూపము ఆ యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది. ఈ యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చినటువంటి రూపము దానికి పేరు ఎవరు పెట్టారో తెలుసా అండి? తండ్రి గారు పెట్టలేదు. చిత్రం ఏమిటంటే అది పుట్టి పుట్టగానే మొత్తం ఈ బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతవరకు వ్యాపించేసి నిండిపోయింది, ఇంకా చోట్లేదు. అంతా నిండిపోయింది కాబట్టి దాని వృత్రాసురుడు అని పిలిచారు. అలా పుట్టాడు కాబట్టి అంత రూపం పుట్టింది. ఆయన ఎలా పుట్టాడు అంటే పోతనగారు వర్ణిస్తారు, వదలక విరివిగా వదనంబు తెరచుచు ఆకాశమంతయు అప్పళించు కడునాల్క నిడిగించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడుచు అలవోకయును బోలే అట్టహాసము చేసి మెరసి లోకము నెల్ల మృంగజూచు
తనదు దిగ్దంతి దంతములు చెక్కులు వార ఉగ్ర దంష్టలు తిప్పు నుక్కు మిగిలి త్వష్టనుగ్రంపు తపమున పుష్టి నుండి అఖిల లోకంబులెల్ల తానాక్రమించి పుత్రనామాఖ్య దేవత శత్రుడగుచు దారుణాకారుడఖిల దుర్దముడు మెరసే. ఆయన పుట్టి పుట్టగానే ఎంతవరకు పెరిగిపోవాలో అంతవరకు పెరిగిపోయాడు. ఆయన తలకాయని నరకడానికి ఎంత టైం పట్టిందో తెలుసా అండి? ఇంద్రుడికి వజ్రాయుధంతో ఒక ఏడాది పాటు నరికాడు కంఠం చుట్టూ తిరుగుతూ. కోస్తే ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్యకాలంలోకి పూర్తయింది కోయడం. అంటే ఎంత పెద్ద స్వరూపం పుట్టిందో చూడండి త్వష్ట ప్రజాపతి యొక్క యజ్ఞంలోంచి. అటువంటి స్వరూపంతో పైకి పెరిగి వాడు పుడుతూనే ఏం చేశాడు అంటే ఆకాశాన్నంతటిని చప్పరించేట నోట్లో పెట్టుకుని, ఆ తర్వాత కడునాల్క నిగిడించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడుచు. ఒక్కొక్క గ్రహాన్ని తీసి ఇది ఏమైనా రుచిగా ఉంటుందేమో అని ఇలా నాకి మళ్ళీ పడేస్తుండేవట. అలా గ్రహాలని నక్షత్రాలని బ్రహ్మాండాలని గెలాక్సీస్ని అన్నింటినీ పట్టుకుని చేతులతో ఇలా తీసి వాటిని నాకి పడేస్తుండేవాడు. అంటే వాడు అసలు ఈ బ్రహ్మాండాలని ఉచ్ఛిష్టం చేశాడు. ఉచ్ఛిష్టం వాడు ఎంగిలి చేసిన దాన్ని ప్రపంచంగా మార్చాడు. మారిస్తే ఇప్పుడు ఈ దేవేంద్రుడికి తెలిసింది. ఇప్పుడు వాడు పుడుతూనే ఏమన్నాడంటే ఇంద్రుడు అనే వాడోడు ఉన్నాడు, వాడు ఎక్కడుంటాడని అడిగాడు. అంటే తెలిసిపోయిందిగా ఇంకా వాడు చంపడానికి వచ్చేస్తున్నాడని. వాడు సామాన్యుడు కాడరా అందరిలా ఉంటాడు అనుకుంటున్నావేమో, వాడు యజ్ఞంలోంచి వచ్చాడు, వాడు భువన భావంతరాలంతటా నిండిపోయాడన్నారు. అంటే ఎన్ని కష్టాలు వస్తున్నాయో చూడండి. ఉదాహరణ తర్వాతోటి ఇప్పుడు తన సైన్యాన్నంతటినీ తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఎవరున్నారా సైన్యంలో అంటే దిక్పాలకులందరూ ఉన్నారు, రుద్రగణాలు ఉన్నాయి, లేని వాళ్ళు లేరు. అందరికీ తమ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రములన్నింటినీ అభిమంత్రించి విడిచిపెట్టారు. విడిచిపెడితే వాడేం చేశాడంతేట, వాడు ప్రతిగా ఓ శూలం వేయలేదు, బాణం వేయలేదు. అవి మామూలు కావు, మంత్రబద్ధమైనటువంటి అస్త్రములను విడిచిపెట్టారు వాళ్ళు. విడిచిపెడితే ఇంతమంది వేసినటువంటి అస్త్రాలని తన గుప్పిడితో ఇలా పట్టుకుని మంచి బలే వేశారా, చాలా ఆకలిగా ఉందని నోట్లో పడేసుకుని చప్పరించేశాడు. చప్పరించేస్తే వీళ్ళు అనుకున్నారు ఇంక అనవసరం యుద్ధం వీడితో. వీడు అస్త్రాలని చప్పరించేశాడు, ఇంక వీడితో యుద్ధం ఏమిటి, అసలు బతికితే తర్వాత చూద్దాం యుద్ధం సంగతి, ముందు పారిపోండి అన్నారు. అందరు ఎక్కడికి పారిపోతారండి? ఎక్కడ దిక్కు ఉందో అక్కడికి పారిపోతారు. అంటే ఎవడు తమకి దిక్కు అక్కడికి పోతారు. కాబట్టి గబగబా బయలుదేరి శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. నిలబడి ఆనాడు చేసిన గురుద్రోహం ఎన్నింటి రూపంలో కట్టి కుడిపేస్తోందో చూడండి. వెళ్ళి మళ్ళీ నిలబడి ప్రార్థన మొదలుపెట్టారు. ప్రార్థన మొదలుపెట్టి, అయ్యా స్వామి నువ్వు తప్ప రక్షించేటటువంటి వాడు లేడు, అందుకని నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించవలసినది అని ప్రార్థన చేస్తే, ఆయనకి ఆర్తత్రాణపరాయణుడు అని బిరుదు, ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని చూడో, గభాలను వచ్చి దర్శనమిచ్చి రక్షించుకుంటాడు. తనని నమ్మిన వారి పట్ల అలా ప్రవర్తిస్తాడు. అందుకని ఒక్కసారి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారు. తగు శంఖ చక్ర గదాధరుండగు వాణి శ్రీవత్స కౌస్తుభ శ్రీలవాణి కమనీయ మాణిక్య ఘనకిరీటము వాణి దివ్య విభూషణ దీప్తివాణి మండిత కోటీర కుండలంబుల వాణి సిరియురస్థలమున చలగువాణి తనుబోలు సేవక తండంబు కలవాణి జిలుగైన పచ్చని వలువవాణి తెల్ల దమ్మి విరుల తెగడు కన్నులవాణి నవసుధాద్రవంపు నవ్వువాణి కనియ వేల్పు పిండు కపరపాటుతో కన్నులందునున్న కరువు తీరా. వాళ్ళ కన్నులకి ఉన్నటువంటి కరువు తీరిపోయేటట్టుగా, అంటే అమ్మయ్యా కనపడ్డారా బాబు అనుకునేటట్టుగా అర్తత్రాణపరాయణుడై శంఖచక్ర గదాపద్మములను పట్టుకుని పచ్చని పట్టుపుట్టంతో శ్రీవత్సంతో కౌస్తుభంతో వనమాలతో మెరిసిపోతూ కరుణాసుధారసములు ఉప్పుతున్నటువంటి చిరునవ్వుతో దీప్తి కలిగినటువంటి ముఖమండలంతో తెల్లటి కలువల వంటి కన్నులతో స్వామి దర్శనమిచ్చి అభయ ప్రకటన చేశారు. మీరేం బెంగ పెట్టుకోకండి, ఎందుకు అలా భయపడతారు? ఇప్పుడు వీళ్ళందరూ స్తోత్రం చేశారు స్వామిని. అప్పుడు ఆయన అన్నారు, ఏమి కష్టం వచ్చిందని మీరు ఇలా పరిగెత్తుకొచ్చారన్నారు. ఆయనకి తెలియని విషయం ఉండదు కానీ వాళ్ళతో చెప్పించాలి. వీళ్ళన్నారు, అయ్యా మా బుద్ధి గడ్డి తిని ముందు బృహస్పతికి అపచారం చేశాం, ఆయన కనపడ్డాం మానేశాడు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాం, విశ్వరూపుణ్ణి తెచ్చుకోండి అన్నారు, తెచ్చాం. ఆయన ముందే చెప్పాడు నేను బ్రహ్మజ్ఞానిని, అబ్బెబ్బే వీళ్ళేదు వచ్చి గురువు పదవిలో కూర్చోమని పౌరోహిత్యం చెప్పాం. ఆయన హవిష్యులు తీసుకెళ్లి రాక్షసులకు ఇచ్చాడు. ఆ క్షణంలో కొంచెం సేపు ఆలోచిద్దాం ఇలా ఎందుకు జరిగిందో పోని ఈ మాట ఏదో మీకు వచ్చి చెప్పేసి ఉంటే, అయ్యా ఆయన్ని పెట్టుకున్నామండి కానీ ఆయన ఏమో మరి హవిష్యులు తీసుకెళ్లి రాక్షసులకు ఇచ్చేస్తున్నారు అని బ్రహ్మగారికి చెప్తే ఏముండేదో, తనే పెద్ద మరగాడిని అనుకుని గభాలను కత్తి తీసి నరికేశాడు శిరస్సులు.
అక్కడి నుంచి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. దాన్ని తీసుకెళ్లి ఇంకో నలుగురు మీద రుద్దాడు. ఇంకా పరంపరాగతంగా అది వాళ్ళని పట్టు కూర్చుంది. పోను అక్కడతో వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఈలోగ త్వష్ట ప్రజాపతి మళ్ళీ ఇప్పుడు వృత్రాసురుణ్ణి సృష్టి చేశాడు. ఇప్పుడు ఆ వృత్రాసురుడు వచ్చి మా అస్త్రశస్త్రాలన్నీ మింగిశాడు. ఇప్పుడు అసలు యుద్ధం మాట దేవుడు ఎరుగు, మా దగ్గర యుద్ధం చేయడానికి ఏమీ లేదు, అన్ని వాడు విధించాడు. కాబట్టి ఈశ్వర ఇప్పుడు మీరు తప్ప మాకేది దిక్కు అన్నారు. అంటే మీరు చూడండి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమనాలండి. శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు స్వీకరించాడు. అజాయమానో బహుధా విచాయితే, నిన్ను అలా ప్రార్థన చేస్తే ఋషభుడిగా వచ్చాడు కొడుకు కింద. అలాంటి వాడు పోన్లేండ్రా మీరేం బెంగ పెట్టుకోకండి, నేను వచ్చేస్తున్నానని ఓ సారా గరుత్మంతుడిని ఎక్కేసి అలా వచ్చేసి ఠకేళ్ళని సుదర్శనాన్ని ప్రయోగించేస్తే ఎంత వృత్రాసురుడైతే మాత్రం అటు కంఠం దీపే కింద పడిపోతాడు. రావాలి కదండి ఆయన. పొరపాటు ఎక్కడ జరుగుతోంది? బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది. అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చాలా చులకన భావం ఉంది. కాబట్టి ఈజీలీ అప్రోచియబుల్, మనం 10 మాటలు వాళ్ళని తెచ్చుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు అన్న భావన ఒకటి మనసులో మెదులుతోంది. ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి. అందుకని ఇప్పుడు గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో, వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు. అనుకుని ఆయన అన్నాడు, మిమ్మల్ని రక్షించడానికి మీకు వస్త్రాలు పోయాయి, శస్త్రాలు పోయాయి కదా, వృత్రాసురుడితో యుద్ధం చేయడానికి కమ్మరాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు శూలాలు చేయించుకుని గొడ్డళ్ళు చేయించుకుంటే పనికిరావు. వృత్రాసురుణ్ణి చంపడానికి కావలసినటువంటి ఆయుధాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో, ఆయనే దధీచి మహర్షి. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఆయన నిరంతర నారాయణ కవచ పారాయణం చేశాడు. ఆయన శరీరాన్ని మీరు అడగండి, ఇది గురువులంటే. మీరు వెళ్ళి అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగండి, ఆయన బ్రహ్మజ్ఞాని ఇచ్చేస్తాడు. ఇంద్రుడికి బుద్ధి వస్తుంది, సింహాసనం మీద కూర్చోవడం కాదు. త్యాగం అంటే ఎలా ఉంటుందో గురువులది చూపించాలనుకున్నాడు. అందుకని మీరు వెళ్ళి అడగండి, శరీరం ఇచ్చేస్తాడు దధీచి మహర్షి. ఆయన శరీరం ఇచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని కోసేయండి, లోపల ఎముకలు పైకి తీసి మూట కట్టుకోండి. మూట కట్టుకుని పట్టుకెళ్ళి విశ్వకర్మకి ఇవ్వండి. విశ్వకర్మ ఆ ఎముకల్లోంచి 100 అంచులు కలిగిన వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు. ఇప్పుడు దధీచి మహర్షి ఎముకలతో నారాయణ కవచ ప్రభావ సమ్మిళితమైనటువంటి ఆ ఎముకలలోంచి వచ్చిన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే విత్రాసురుడు సంహరింపబడతాడు. అందుకని వెళ్ళి దధీచి కాళ్ళు పెట్టుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి పంపాడు? ఇంకొక మహానిష్ఠాగరిష్ఠుడి దగ్గరికి పంపాడు. ఎంత సిగ్గుమాలిన మాట అడగాలి ఇప్పుడు ఇంద్రుడు వెళ్ళి ఒక బ్రహ్మజ్ఞానిని, అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగాలి. ఎవరి కోసం? తన లబ్ధి కోసం. కానీ ఆయనేమనాలి, ఏరా నీకేమో స్వర్గం కావాలా, నా ఒళ్ళు నీకు ఇచ్చేయినా నా శరీరం అని అడగాలి. కానీ ఆయన ఇవ్వగలడా ఇవ్వలేడా? ఇస్తే బుద్ధి రావాలి కదండి. అందుకని మళ్ళీ బయలుదేరాడు. ఇప్పుడు ఒక అనుమానం ఉంది మళ్ళీ. ఏమిటా అనుమానం? ఈ వచ్చినవాడు ఎవరు? వృత్రాసురుడు. ఇప్పుడు చంపే ముందో సార్ ఆలోచన చేస్తున్నాడు, నిజమే ఆయుధాలు తీసుకొస్తానరా, శ్రీనారాయణుడు చెప్పాడు దధీచి మహర్షి యొక్క ఎముకలతో చేయించమని, వజ్రాయుధం పట్టుకుని ఇంద్రుడు చంపేయచ్చు అన్నాడు, తీరా నేను చంపేస్తాను. చచ్చిపోయేవాడు ఎవడు? వృత్రాసురుడు చచ్చిపోతాడు. వృత్రాసురుడు ఎవడి బిడ్డడు? తష్ట ప్రజాపతి బిడ్డడు. తష్ట ప్రజాపతి బిడ్డడే ఇంతకు ముందు వచ్చిన విశ్వరూపుడు. ఆయన్ని చంపితే ఏమైంది? బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఇప్పుడు ఎవరు? మళ్ళీ తష్ట ప్రజాపతి కొడుకే. మళ్ళీ చంపేస్తాను, మళ్ళీ బ్రహ్మహత్యాపాతకం వచ్చి చుట్టుకుంటుంది. మీకేం, మీరు పోతారు హాయిగా మీ పదవుల్లోకి, నేనేమైపోనన్నాడు. అంటే ఇప్పుడు కొంచెం పాపపుణ్య విచారణ ప్రారంభమైంది. అంటే వాళ్ళు అన్నారు, ఒరే అసలు ముందు మనం బతికితే కదా ఆ వృత్రాసురుల్లోంచి, నీకు బ్రహ్మహత్యాపాతకం వచ్చిందో ఇంకోటి వచ్చిందో, మేము ఎలాగోలా నీ చేత అశ్వమేధయాగం చేయించి నీకున్న బ్రహ్మహత్యాపాతకాన్ని విముక్తి చేయిస్తాం. ఈసారి ఎవరు పుచ్చుకోరు, తెలియక వాళ్ళు పుచ్చుకున్నారు 4. ఇంక ఈసారి వాళ్ళు పడుతున్న కష్టం చూశారు. యాత్ర కడదామంటే భయం, ఇంట్లో పుణ్యకార్యం అంటే భయం, గృహప్రవేశం అంటే భయం, పెళ్ళి అంటే భయం. అందుకని వాళ్ళెవ్వరూ పుచ్చుకోరు. అందుకని వీరే ఈసారి నీవు ఎవరిని చెయ్యి చాచి అడగక్కర్లా, నీకున్న బ్రహ్మహత్యాపాతకం మేము తీసేస్తాం. ముందు వెళ్ళి ఆ దధీచిన శరీరం అడగరా అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి. ఇక్కడ ఒప్పుకున్నాడు. వీళ్ళందరూ తర్వాత చీ అంటారు, అన్నా పడాలి. ఎందుకని ఆనాడు బృహస్పతి వచ్చినప్పుడు లేచి నించుంటే ఇన్ని కష్టాలు వచ్చుండేవా? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో చూడండి. ఒక్క గురువుని అవమానం ఎంత కట్టి కుడుపుతోందో చూడండి. అందుకని ఏం చేశాడు? మళ్ళీ అందరినీ ఇప్పుడు ఆలోచించి తను నిర్ణయం తీసుకోవడానికి లేదు, పెద్ద ఆయన వచ్చి చెప్పేశాడు. ఇంకా ఆయనకన్నా పెద్ద ఆయన ప్రపంచంలో లేడు. వెళ్ళలేదు అనుకోండి, చచ్చూరుకుంటాడు. ఆయన ఏమంటాడు? మళ్ళీ ఎవరన్నా వెళ్ళాడు చదివిట్రా, శ్రీమన్నారాయణ చెప్తే వెళ్ళలేదు, మళ్ళీ నువ్వు వచ్చావా, మేమేం చేస్తామంటారు. ఈలోగా ప్రమాదం జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవడానికి టైం లేదు, ఇన్స్టంటేనియస్ వెళ్ళి చేసేయాలంతే. అందుకని తప్పదు బ్రహ్మహత్యాపాతకం మళ్ళీ వచ్చేస్తోంది, అన్నీ తెలుసు, ఆలోచించుకోవడానికి టైం లేదు. పరిగెత్తుకుంటూ దధీచి దగ్గరికి వెళ్ళాడు. ఎంత దిక్కుమాలిన కోరుకోవాలి,
ఒరే నువ్వు కూర్చోడానికి ఇంద్రుడివిని అడగడానికి మేమూని అంటే నువ్వు అడగన్నారు అంటే పాపం వెళ్ళి అడిగాడు ఎంత దారుణమైనటువంటి మాట అడిగాడంటే అయ్యా ఇవాళ నేను నా కర్మ కాలి ఇంద్రుణ్ణి 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 నా అంత వాడెక్కడున్నాడు నా అంత మొనగాడు నన్ను అందరూ సేవిస్తున్నారని ఇలా కూర్చున్నాను ఎప్పుడో తెలుసా మా గురువుగారు వచ్చినప్పుడు ఇవాళ నా బతుకేమిటో తెలుసా అడగరానివన్నీ దేహి అని అడుక్కుంటున్నాను అని ఏమని అడిగాడో చూడండి పోతనగారి ట్రాన్స్లేషన్ అంటేనండి పోతనగారికే చెల్లు వ్యాసుడు సంస్కృత మూలం ఎలా వ్రాశాడో అలా ఆంధ్రీకరించాడు మహానుభావుడు తెలుగు భాషకి ఉన్న గొప్పతనాన్ని బ్రహ్మతత్వంతో ఇనుమడింపచేసి భాషను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాడు పోతనామాచ్యుడు అటువంటి మహాపురుషుడు ఆయన చూడండి చిన్న పద్యంలో ఆయన అంటారు దధీచి దగ్గరికి వెళ్ళి దేహి సుఖము కోరు దేహంబు ఘటించి దేహి విడువలేడు దేహమిప్పుడు దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీయ గదయ్య దేవతలకు దేహి అంటే దేహమున్నవాడు దేహి అంటే ఈ దేహమును పొందినవాడు ఎందుకు పొందుతాడు సుఖములు అనుభవిద్దామని పొందుతాడు యజ్ఞం చేసినా యాగం చేసినా ఎందుకు చేస్తాడు దీనికి సుఖాల కోసం చేస్తాడు దేహి అంటే శరీరమును పొందినవాడై ఇవాళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా నేను దేహంతో ఉండడానికి దేహి నిన్ను అడుక్కుంటున్నాను ఇంతకన్నా నాకు బతుకు లేదు అస్మదీయ దేహంబు కొరకునై నేను బతికుండడానికి దేహమీ గదయ్య దేవతలకు నీ దేహం మాకు ఇచ్చేవయ్యా ఇంతకన్నా నేను ఏమనడగను ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయానయ్యా అని ఇంతటి ఇంద్రుడు తలదించుకుని అడిగాడు ఆయన గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయన ఇంతకుముందు రెండు మాటలు చచ్చిపోయాడు దధీచి అదేమిటండి అలా ఎలా చచ్చిపోయాడని మీకు ఆశ్చర్యం ఇచ్చు ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్విని దేవతలు వచ్చారు వచ్చి అయ్యా మాకు మంత్రం ఉపదేశం చేయాలండి మీరు అన్నారు అంటే ఆయన అన్నారు తప్పకుండా మీకు ఉపదేశం చేస్తాను రా కొంచెం చిన్న యాగం చేసుకుంటున్నాను అయిపోయాక రండి చేసేస్తానన్నాడు అంటే ఈయన వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి అన్నాడు మీరు ఆ విద్య చెప్పేశారంటే వాళ్ళు అమరులు అయిపోతారు మీరు చెప్పేశారా మిమ్మల్ని చంపేస్తానన్నాడు ఈ అలవాటు ఉందన్నమాట అప్పటి నుంచే అంటే మళ్ళీ వాళ్ళు వస్తే ఈయన అన్నాడు ఒరే నేను చెప్పేస్తే వాడు చంపేస్తానన్నాడు రా అందుకని ఎలాగన్నారు వాళ్ళు అశ్విని దేవతలు వాళ్ళు దేవ వైద్యులు వాళ్ళు అన్నారు ఏమన్నాడు చంపేస్తాను కదా అన్నాడు మేము పని చేస్తాం ఇంద్రుడు ముందు వెనక చూడకుండా నువ్వు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే నీ కంఠాన్ని నరికేస్తాడు కదా ఆ పని ఏదో మేమే చేసేస్తాం మేమే నరికేసి నీ కంఠాన్ని నీ తలకాయ తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఓ గుర్రం తలకాయ తెచ్చి నీకు పెట్టేస్తాం ఆ విద్య పేరు అశ్వశిరము కదా ఎలాగో నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పి మాకు మహానుభావుడైనటువంటి దధీచి మహర్షి ఉపదేశం చేసేశారు అని అరుస్తాం నేను వద్దన్న చెప్పాడా అని కత్తట్టుకొచ్చేసి ముందు వెనక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు అప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ గుర్రం తలకాయ తీసేసి అసలు తలకాయ మళ్ళీ పెట్టేస్తాం అన్నారు అంటే దధీచి అన్నాడు అయితే మాత్రం ఎవడైనా ఏమంటాడండి ఒరే మీరేమో ముందే తలకాయ తీసేస్తారా గుర్రం తలకాయ ఎట్టేస్తారా మీకు ఉపదేశం చేసేయన ఆ తర్వాత మీరేమో అరిచి వెళ్ళిపోతారా వాడు వచ్చి ఇంకోసారి నరికేస్తాడా మీరు మళ్ళీ తెచ్చి తలకాయ ఎట్టేస్తారా నాకేమిట్రా నాకు ఎందుకురా ఇన్ని మాటలు తలకాయలు కొయ్యం చేసుకోవడం అని అడగద్దండి కానీ గురువు అంటే ఎలా ఉంటారో చూడండి ఎంత స్వార్థత్యాగంతో ఉన్నాడో ఆయన అన్నాడు పొన్లేండి అలాగే నరికేయండి అయితే అన్నాడు అంటే ఠకేయలను వాళ్ళు కంఠం నరికేసి ఓ గుర్రం తలకాయ ఎట్టేశారు పెట్టేస్తే ఆయన ఉపదేశం చేసేసాడు మాకు ఉపదేశం అయిపోయిందో వచ్చని వాళ్ళు అరిచారు ఇంద్రుడు వచ్చి మళ్ళీ తలకాయ నరికేశాడు వీళ్ళు ఈ తలకాయ తీసి పక్కన పెట్టేసి దధీచికి మామూలు తలకాయ ఇట్టేశారు అయ్యయ్యో చూసుకోలేదని ఇంద్రుడు అన్నాడు ఇంకా మళ్ళీ నరకడానికి వీల్లేదు అందుకని దధీచుకి అలా తలకాయ ఇచ్చేసింది కాబట్టి ప్రాణంతోనే ఉన్నాడు కాబట్టి బ్రహ్మచ్యాపాతకం రాలేదు కాబట్టి దధీచి మహర్షి అంటే ఇంతకు ముందే చచ్చి పుట్టినవాడు ద్విజుడైన ద్విజుడేమిటండే అటువంటి మహాపురుషుడైన అటువంటి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే ఆయన అన్నాడు వాళ్ళని చూసి నవ్వుతూ ఎలమి బ్రతుక నిచ్చగించిన వారికి దేహమల్ల భంగి తీపు కాదే అచ్చుతుండు వచ్చి అర్థి చేసినను తన్ను ఇచ్చునట్టి దాత కలడే ఎవడైనా ఏ సుఖాన్నైనా ఏదైనా ఎందుకు కోరుతాడయా దీంతో ఉండి సుఖం అనుభవిద్దామని మీరేమిటయా ఇలా అడుగుతున్నారు ఏకంగా నా శరీరం ఇచ్చేయమంటున్నారు ఒకవేళ అచ్యుతుడు అంటే తన స్థానం నుంచి చెలించని వాడు ఆయనే వచ్చి అయ్యా మీ దేహం ఇచ్చేయండి అన్నా ఎవడైనా ఇస్తాడా ఎవడు ఇవ్వడు కదా మరి మీరేమిటి తన్ను ఇచ్చునట్టి దాత కలడే తన శరీరాన్ని దానం చేసేవాడు ఉంటాడు రా ప్రపంచంలో అయినా నేను ఎక్కడా వినలేదు అర్ధంబు వేడెడు అర్ధులు కలరు కాంగంబు వేడెడి అర్ధి కలడే తన కోరికలనిచ్చు దానశీలుడు కలుగు తన దేహమీ నేర్చు దాత కలడే ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడునట్టి ఆచకుండు కలడే చంపియుపోవక శల్యంబులన్నీ ఏడుపంచుకపోవు అరు కలరే రమణలోకమెల్ల రక్షించువారికి హింస చేయు బుద్ధి ఎట్లు పడమే
భ్రాంతి అయిన ఎట్టి ప్రాణంబుపై తీపు తమకు పోలి ఎదిరి తలపు వలదే. ఏ ఆయన అన్నాడు, ఏమయ్యా నేను ప్రపంచంలో కోరికలు అడిగిన వాళ్ళని చూశాను తపస్సు చేసి, మీరేమిటయ్యా నా శరీరం అడుగుతున్నారు, ఒకవేళ ఇచ్చేసాను అనుకోండి, పోనీ నా శరీరాన్ని ఏమైనా తీసుకెళ్ళి దాన్ని ఏమైనా గౌరవం చేస్తారా, కోశవతలు పారేస్తానంటున్నారు, పోనీ కోసేసి ఏమైనా వదిలేస్తారా, ఎముకలన్నీ ఏరేస్తానంటున్నారు అందులోంచి, అంటే మిగిలిన తోలు తిత్తి కిందకు వదిలేస్తారనమాట, అవి మూట కట్టుకుని వెళ్ళిపోతారా, దాంట్లోంచి ఆయుధం చేస్తారా, ఇంత సత్వగుణ సంపన్నమైనటువంటి నా శరీరంలో ఉన్నటువంటి ఎముకల్ని హింస చేయడానికి వాడుకుంటారా, ఇలా అడగడానికి మీకు సిగ్గు లేదా, పైగా వచ్చి నీ దేహం ఇచ్చే నీ ఎముకలు ఏరుకుని మూట కట్టుకుని ఆయుధాలు చేసుకుంటామని అడుగుతున్నారా, మీకు ఇలా అడగడానికి సిగ్గు అయ్యట్లేదయా, మీరు బ్రతకడానికి ఇంకోడిని చంపుతారా, ఇలా అడగచ్చా మీరు అన్నారు. అంటే వాళ్ళు అయా ఏం చెయ్యమంటారు, మాకు ఇంతకన్నా వేరొక మార్గం లేదు, అందుచేత మిమ్మల్ని వేడుకుంటున్నాం, ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ప్రపంచమునందు వేరొక స్థానము లేదు. ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి, ఏదో పరిహాసం పిల్లలు కదా, ఏదో చేతిలో చాక్లెట్ పెట్టుకుని తాతగారు తాతగారు చాక్లెట్ ఇవ్వాలంటే నేను ఇవ్వను నేను ఇవ్వనన్న తాతగారులా అన్నాను, కానీ శరీరం నేనా, ఆత్మ నేను, శరీరం నేను కాదు కదా, ఈ జ్ఞానమునందు నిలబడిన వాడు దధీచి అంటే, కాబట్టి మీకు శరీరం కదా కావాలి తీసుకోండి, ఎప్పుడో పడిపోయి పంచభూతాల్లో కలిసిపోయే బదులు 10 మందికి పనికొస్తే మంచిదే కదరా అని చెప్పి యోగ విద్యతో తనలో ఉన్నటువంటి ప్రాణవాయువుని పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరాన్ని కింద పడగొట్టేశాడు. పడగొట్టేస్తే వీళ్ళందరూ కూడా అవన్నీ తీసుకుని ఆ శరీరాన్ని కోసి అందులో ఎముకలు తీసుకుని విశ్వకర్మకి ఇచ్చి అందులోంచి 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చెక్కాడు విశ్వకర్మ. ఈలోగా ఆయన పెద్ద తాత్సారం చేసి ఇవన్నీ ఎంతసేపు పట్టాయి, ఓ 10-15 నిమిషాల్లో అయిపోయింది ఈ పనంతా. ఈలోగా ఆయన లోకాలన్నింటినీ కూడా గడగడ రాణించేస్తున్నాడు వృత్రాసురుడు. గబగబా వెంటనే ఈ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఐరావతానికి తన సైన్యాన్నంతటినీ తీసుకుని, ఒరే మీరు విన్నారు కదా నాకు వెనకాతల శ్రీమన్నారాయణుడి యొక్క వచనం ఉంది, మీరేం బెంగపెట్టుకోకండి అని గబగబా పట్టి పట్టుకుని వీళ్ళందరినీ తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. యుద్ధభూమికి వెళ్ళి ఆ వృత్రాసురుడితో గొప్ప యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతుంటే ఆయన ఒక ఆశ్చర్యకరమైన పని చేశాడు. ఆయన అన్నాడు, ఇంద్రుడంటే నువ్వేనేమిట్రా, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నా శూలంతో నిన్ను చంపేసి పిశాచాలకు పట్టుకెళ్ళి ఆహారంగా పెడతాను, నువ్వేనా నా అన్న విశ్వరూపుణ్ణి చంపినవాడివి, కాబట్టి నా ప్రతిజ్ఞ నిన్ను చంపేస్తాను, నువ్వేం చేసొచ్చావో కూడా నాకు తెలుసు, ఎందుకంటే నీ విశ్వం అంతా నిండిపోయి నువ్వు చూస్తూనే ఉన్నా నువ్వేం చేస్తున్నావో, నువ్వు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని దధీచి ఎముకలు పట్టుకుని, ఒకటి మాత్రం నిజం, నేనే నీ చేతిలో చచ్చిపోతాను, ఎందుకు చచ్చిపోతానో తెలుసా, నీకు శ్రీమన్నారాయణుడి యొక్క అండ ఉంది, ఆ స్వామి నీతో ఒక మాట చెప్పారు, ఈ వజ్రాయుధానికి వాడు చచ్చిపోతాడని చెప్పారు, ఆయన లోకమునకు పాలకుడు, ఆయన నియంత సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మహానుభావుడు, ఆయన తానై అంతటా వ్యాపించినవాడు, ఆయన వాక్కుకి తిరుగులేదు అని ఆయన అన్నాడండి వృత్రాసురుడు. అరయగ భక్త పాలనములైన భవచ్చరితంబు ఆత్మ సంస్మరణము చేయు వాక్కు నిన్ను సన్నిధి చేయు శరీరము ఎల్ల కింకర ప్రవృత్తి చేయమది కాంక్షయనచ్చద కానీ ఎల్లనేనంది ధ్రువోన్నత స్థలము అబ్జజు పట్టము ఇంద్రభోగమున్. నేను కోరుకుంటున్నది ఏమిటో తెలుసా, నీ వజ్రాయుధంతో నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతానని నాకు భయం లేదు, నాకు ఎప్పటికైనా భగవంతుని యొక్క సేవ చేసి భగవద్వాక్యములు చెప్పేటటువంటి వారితోటి కూడిక కావాలి, నా శిరము శ్రీమన్నారాయణుడికి నమస్కరించేదై ఉండాలి, నా శరీరము శ్రీమన్నారాయణుడికి సేవ చెయ్యగలిగినదై ఉండాలి, నా వక్త్రము నిరంతరము ఈశ్వరుడి యొక్క స్మరణ చేయగలిగినదై ఉండాలి, నా మనస్సు ఎంత పరితపిస్తోందో తెలుసా, ఆకలిగొన్న క్రేపులు రయంబున ఈకలరాని పక్షులంబీకుని తల్లికిన్ మరి విదేశగతుండకు భర్త కంజ వ్యాకుల చిత్తయైన జవరాలును తత్తరమందు భంగి ఓ శ్రీకరా పంకజాక్షానిను చేరెడు నామది కోరెడుంకదే. స్వామి, ఈకలురానటువంటి పక్షులు ఒళ్ళంత నున్నగా ఉంటుంది, ఇంకా మాంస వికారంతో ఒక్క ఈక ఉండదు, మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాయి అసలు పక్షి గుళ్ళు, మా చిన్నతనంలో ఏలూరులో చదువుకోవడానికి పెడుతున్నప్పుడు చూస్తుండేవాళ్ళం, అవి ఇలా నోరు బయటకు పెట్టి ఇంకా కళ్ళు కూడా విడిపడ్డాయో లేదో తెలియదు, ఇలా నోళ్ళు విప్పి ఆ అమ్మ అరుపు వినపడగానే ఇలా కూ అంటూ నోళ్ళు విప్పుతాయి, అమ్మ తీసుకొచ్చిన గింజలు తింటూ ఉంటాయి, అమ్మ అరుపు వినపడగానే అమ్మ కోసం నోరు తెరిచినటువంటి ఈకలురాని పక్షిలా
చాలా కాలం క్రితం విదేశాలకు వెళ్ళిపోయినటువంటి భర్త తిరిగి వస్తే ఆయనతో కలిసి ఉండాలని కోరుకున్నటువంటి మహాపతివ్రతలా నేను శ్రీమన్నారాయణుడి యొక్క పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్నవాణ్ణి. అందుకని తొందరగా నీ వజ్రాయుధం నా మీద ప్రయోగించి నన్ను తుదముట్టించవయ్యా ఇంద్ర. ఇప్పుడు ఐరావతం మీద వెనక్కి పడిపోయినవాడు ఎవరో తెలుసా అండి? ఇంద్రుడు. ఏమిట్రా వీడి కోసం నేను వజ్రాయుధం చేయించుకొస్తే వీడు తొందరగా వేసేయి, నేను వెళ్ళిపోతాను నారాయణుల్లోకి అంటాడు. ఇలా అన్న రాక్షసుని నేను చూడలేదు. వీడు పుట్టింది నన్ను చంపడానికి, వీడేమో నన్ను తొందరగా చంపి నేను వెళ్ళిపోతాను నారాయణుడి దగ్గరికి అంటున్నాడు అని ఆయన అన్నాడు. ఉదయ్ అసలు నిన్ను చూస్తుంటే నాకు నారాయణుడే చూసినట్టుంది, నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది, నువ్వు రాక్షసుడు ఏమిటి, మరి నీకు యుద్ధం ఏమిట్రా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ధర్మం ధర్మమే, నువ్వు మా అన్నయ్యని చంపేశావు, నీ పుట్టింది నిన్ను చంపడానికి, నేను నీ చేతిలో చచ్చిపోతాను సత్యం, చచ్చిపోయే వరకు నిన్ను చంపుతాను. అందుకని యుద్ధం వదిలిపెట్టడం అన్న ప్రసక్తి లేదు, చచ్చిపోయాక నేను వెళ్ళవలసిన దాని గురించి చెప్పాను అంతే, ఏం అలా చూస్తున్నావు అని వాడు ఢామ్మన సోలం తీసి డబే ఆ ఐరావతం తల మీద కొట్టాడు. తల బద్దలైపోయి నెత్తురు కారుతూ ఐరావతం పడిపోయింది. ఆ సోలం తీసి లంపకాయ కొట్టినట్టు ఇంద్రుడి యొక్క చెంప మీద కొట్టాడు. కొట్టేటప్పటికి తల గిర్రం తిరిగి చేతిలో ఉన్న వజ్రాయుధానికి ఇది పారేసింది, అది భూమి మీద పడిపోయింది. ఇప్పుడు వజ్రాయుధం చేతిలో లేదు, శూలం వృత్రాసురుడి చేతిలో ఉంది. చేతిలో ఆయుధం లేదు కాబట్టి ఒక్క పొడుపు పొడి చేసి చంపేయగలడు. వృత్రాసురుడు అన్నాడు ఇంద్రుడి వంక చూసి, శూలం ఇలా పట్టుకుని ఉన్నాడండి, ఇలా అంటే అయిపోయిందంటే ఇంద్రుడి పని అన్నాడు. నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో కాని తత్వశూన్యులు సంసారైక విమోహలతోడ కాకుండా ననర్పమయ్య కంజదలాక్ష అని విరక్తులైన వారితో భగవద్భక్తులతో స్నేహం కదా ఇంతకు ముందు అడిగాడు. వరమున కైదువ వదలిన శరణందను వైరిజనుల చంపము మది నివ్వెరకొందనేలా కులిశము కరమరుదుకొగా పుచ్చుకొనము కాంచి తినింద్ర. ఇంద్ర వెనక్కి తిరిగి వెన్నిచ్చి పారిపోయిన వాణ్ణి, చేతిలో ఆయుధం లేని వాణ్ణి, నిద్రపోతున్న వాణ్ణి, ఇలాంటి శత్రువుని నేను చంపను, కింద పడిపోయింది కదా వజ్రాయుధం, ఆ వజ్రాయుధం తీసుకుని నాతో యుద్ధం చేయండి. ఎంతటి ధర్మాత్ముడండి నిజంగా వృత్రాసురుడు. అంటే కింద పడిపోయిన వజ్రాయుధాన్ని అనుమానపడుతూనే ఎదురుగుండా ఉన్నవాడు రాక్షసుడు, చక్కగా ఆయన దగ్గర ఇలా వంగిందరతో పోటు పొడిచేస్తే ఇంద్రుడు అనుమానపడుతూనే వంగి భూమి మీద పడిపోయినటువంటి వజ్రాయుధాన్ని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఆ వజ్రాయుధాన్ని తీసి ఆయన మీద ప్రయోగించి ఆయన రెండు చేతులు నరికేశాడు. నరికేస్తే వృత్రాసురుడికి చేతులు లేవు, పెద్ద పెద్ద నెత్తుటి ఏరులు ప్రవహిస్తున్నాయి. అలాగే వాడు అడుగులు వేసుకుంటూ దగ్గరకొచ్చి పెద్ద నోరు తెరిచి అన్నాడు. ఆ గాలికి ఇంద్రుడు, ఇంద్రుడు యొక్క ఐరావతము అన్నీ కలిసి ఆయన నోట్లో గడిపోయాయి. గుటుక్కుని మింగేశాడు, కడుపులో పోయాడు. ఆ ఇంద్రుడిని కడుపులో పడేసుకుని నెత్తులు కారిపోతున్నా చేతులతోటి హాయిగా యుద్ధభూమిలో తిరుగుతున్నాడు ఆ వృత్రాసురుడు. ఈ వృత్రాసురుడి కడుపులో కడిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇతపూర్వం విశ్వరూపుడి దగ్గర నారాయణ కవచం పొందాడు. ఆ నారాయణ కవచ స్మరణము చేత వైష్ణవీ విద్య చేత ఏ స్థితిని పొందాడంటే వృత్రుడి కడుపులో కడిపోయినా జీర్ణము కాలేదు. అలా నిలబడ్డాడు. కందడు, భీతికుందడు, ప్రకంపనముందడు, పెద్ద నిద్యురంజందడు, తత్తరింపడడు, విశేషము చెప్పడు. వైష్ణవీజయానంద పరైక విద్యను మనంబున దల్చుచునుండే కాని సంక్రందనుడా నిశాచరుని గర్భములో హరిరక్షితాంగుడై. ఆ వైష్ణవీ విద్య చేత రక్షింపబడుతున్నవాడై నారాయణ కవచాన్ని తలుచుకుంటూ వృత్రాసురుడి కడుపులో ఉండిపోయి వజ్రాయుధం పెట్టి ఆయన కడుపు కత్తిరించి అందులోంచి బయటకు వచ్చాడు. బయటికి వచ్చి ఐరావతం ఎక్కి ఆయన కంఠం దగ్గరికి చేరాడు. చేరి ఒక సంవత్సరం పాటు వజ్రాయుధం పెట్టి ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఆయన కంఠాన్ని కత్తిరించాడు. కత్తిరిస్తే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల సంధికాలంలో వృత్రాసురుడి యొక్క శిరస్సు డుల్లి కింద పడిపోయింది. వృత్రాసురుడు రాక్షసుడే కానీ పోతనగారు అన్నారు, అఖిల దుఃఖైక సంహారాది కారణం బకిలార్థ సంచయ ఆహ్లాదకరము విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం వనుపమ భక్త వర్ణనరతంబు విబుధ హర్షానేక విజయ సంయుక్తంబు గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు బ్రహ్మ హత్యానేక పాపనిస్తరణంబు కమనీయ సజ్జన కాంక్షితంబు అయిన ఈ ఇతిహాసంబు అతిగ భక్తి వినిన చదివిన వ్రాసిన అనుదినంబు ఆయురారోగ్య విజయ భాగ్యాభివృద్ధి కర్మ నాశము సుగతియు కలుగునఖ.
ఎవరికైనా విశేషమైన కష్టాలు బ్రహ్మహత్యాపాతకం వల్ల వచ్చేంత కష్టాలు వస్తే వృత్రాసుర వధలో ఉన్న పద్యాలని వచనాన్ని కూర్చుని ఓ పుస్తకంలో రాస్తే చాలు వాళ్ళ కష్టాలు పోతాయి, చెబితే చాలు పోతాయి, ఎంతటి మహాపాపం తరుముకొస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు పోతాయి. అంటే ఇదంతా విని పరీక్షిత్ ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు ఇప్పటి వరకు నాకు ఎన్నో విషయాలు చెప్పావు కానీ ఇలాంటి రాక్షసుడు గురించి నేను వినలేదు, ఇదేమి ఆశ్చర్యమయ్యా, నన్ను తొందరగా చంపే నేను శ్రీమన్నారాయణుల్లోకి వెళ్ళిపోతాను, నన్ను తొందరగా చంపే అని రాక్షసుడిని నేను చూడలేదు, ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది, ఇంత జ్ఞానం ఎలా కలిగింది నాకు చెప్పు, నా మనస్సు ఆతృత పడిపోతోంది అన్నాడు. అంటే మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు, పూర్వకాలంలో చిత్రకేతు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు, ఆయనకి ఒకరు కాదు అనేక మంది భార్యలు, ఇంతమంది భార్యలతో కూడినటువంటి చిత్రకేతు ఎంతో సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ నిరంతరము మనస్సులో ఒక్కటే శోకము. ఏమిటా శోకము అంటే సంతానం లేదు. ఇలా ఉండగా ఒకనాడు ఆయన పెద్ద భార్య పేరు కృతజ్యుతి, శూరసేన మనబడేటటువంటి దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒక రోజున అంగిరస మహర్షి వచ్చారు. వస్తే అంగిరస మహర్షిని తీసుకొచ్చాడు, కూర్చోపెట్టాడు, స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, తాను చేయవలసిన నియమపాలనమంతా చేశాడు. చేస్తే అంగిరస మహర్షి అన్నారు, ఇంతమంది భార్యలున్నారు, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత సామ్రాజ్యం ఉంది, నువ్వు దేని గురించి బెంగపెట్టుకున్నావు, నీ ముఖంలో కాంతి లేదు అన్నారు. ఆయన అన్నాడు, మహానుభావ నా నోరు విప్పి చెప్పుకోవాలా, మీరు త్రికాలజ్ఞులు, మీరు సర్వము తెలుసుకోగలరు, నాకున్న ఖేదమేమో మీకు తెలుసు అన్నాడు. అంటే అంగిరస మహర్షి అన్నారు, నాకు అర్థమైంది, నీకు పిల్లలు లేరు అందుకు కదా బాధపడుతున్నావు, నీ చేత పుత్రకామేష్టి చేయిస్తాను, నీకు బిడ్డలు కలుగుతారన్నారు. అని పుత్రకామేష్టి చేయిస్తే మిగిలినటువంటి యజ్ఞ చెరువు, నేను తర్వాత చెప్తుంటాను, చెరువు అంటే గబుక్కుని జలాశయం అనుకునేరు, చెరువు అంటే ఆ హవిస్సుని వేసేటటువంటి పాత్ర, అందులో పిండి ముద్దలా చేస్తారు, అది అంతా ఎప్పుడు చేయకూడదు, అందులో మిగిలినటువంటిది మహాప్రసాదం అవుతుంది. ఆ యజ్ఞశేషము హవిస్సు పాత్రలో మిగిలిపోయిన హవిస్సుని అంగిరసుడు అన్నాడు, నీ పెద్ద భార్య చేత తినిపించు, తినిపిస్తే నీకు యోగ్యుడైన కుమారుడు కలుగుతాడు. కానీ ఈ ఆఖ్యానములన్నీ ఎందుకింత శక్తివంతములైపోయాయో తెలుసా అండి, గురువుల అనుగ్రహం గురించి మాట్లాడతాయి. ఆయన అన్నాడు, నీకు కొడుకు కలుగుతాడు, వాడి వలన సుఖదుఖములు పొందుతావు. ఎంత గొప్ప ఆశీర్వచనం చేశాడో చూడండి, పోను చాలా సంతోషపడిపోతావా అంటే గొడవ వదిలిపోను, చాలా ఏడుస్తావా అన్నా గొడవ వదిలిపోను, అలాగా అనలేదు ఇలాగా అనలేదు, సుఖదుఖములు పొందుతావు అన్నాడు. అంటే రాదనుకున్నాడు, పోన్లేదు, కొడుకు పుట్టాడు, ఎంత సంతోషం, ఈ మాట అన్నాడు కదా అనుకున్నాడు, వెళ్ళిపోయాడు అంగిరసుడు. ఈ పాత్ర తీసుకెళ్ళి ఆ ప్రసాదం తీసుకెళ్ళి పెద్ద భార్య అయినటువంటి కృతజ్యుతికి ఇచ్చాడు. ఆవిడ దాన్ని స్వీకరించింది, గర్భాన్ని ధరించింది, ఒక పిల్లవాడు జన్మించాడు. ఇంకా రాజు పరవశించిపోయాడు, అద్భుతముల బంగారములు దానం చేశాడు, అది ఆశ్చర్యం. అంటే పర్వత రాసులంతంత బంగారం దానం చేశాడు కొడుకు పుట్టాడని. ఎంతో సంతోషంగా ఉంది రాజ్యం అంతా. ఒకరోజు రాత్రి పెద్ద భార్య కుమారుణ్ణి పెట్టుకుని నిద్రపోతోంది, మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది, మనకిన్న అందరికీ పిల్లలు లేరు కాబట్టి అందరితోనూ ఓలాగే ఉన్నాడు, ఇప్పుడు వాడు పుట్టాడు కాబట్టి ప్రతిరోజు కృతజ్ఞతి మందిరానికే వెడుతున్నాడు, ఆవిడ్ని ఆదరిస్తున్నాడు, ఇప్పుడు ఆవిడికి ఆదరణ పోవాలంటే ఆ పిల్లాన్ని చంపేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవాడికి మెల్లిగా విషాహారాన్ని పెట్టేశారు. పెట్టేస్తే మరునాడు ఉదయం తెల్లవారి లేచి చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించాడు. ఆ చూసినటువంటి దాది పెద్ద కేకలు వేసి విరుచుకు పడిపోయింది. వెంటనే అంతఃపురంలో వాళ్ళందరూ వచ్చారు. ఇంకా ప్రభువు యొక్క బాధ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి, ఆ పిల్లవాడి యొక్క పాదముల దగ్గర కూర్చుని నేను ప్రభువునన్న విషయాన్ని కూడా మర్చిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అంగిరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదుడితో కలిసి వచ్చారు. ఎందుకు అలా కలిసి వస్తారు అంటే మీరు ఒక విషయం గమనించాలి, ఇక్కడ ఎలాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళు పక్కన చేరుతారు, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అంతేకాని అంగిరస మహర్షి వచ్చేటప్పుడు రావణాసురుడితో కలిసి రారు కదా, ఆయన వచ్చేటప్పుడు ఆయనతో సమానమైన వారితో ఉంటుంది స్నేహం, అందుకని నారద మహర్షితో కలిసి వచ్చారు. అందుకని ఆ నారద మహర్షితో కలిసి వస్తే రాజు ఏడుస్తున్నాడు, ఎంత ఏడుపుని పొందాడో తెలుసా అండి, ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగిరస మహర్షిని మరిచిపోయాడు, మరిచిపోయి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు. అంటుంటే అంగిరస మహర్షి అడిగారు, అక్కడే ఉంది కొడుకు యొక్క శవం, రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే ఇది చూసి రాజు ఆశ్చర్యపడి, ఇలాంటి వాడికి అసలు ఏం జవాబు చెప్పాలరా, ఇటు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు, ఏదో సరదాగా ఏడుస్తున్నట్టు అని, ఎందుకు ఏడుస్తున్నావు ఏమిటయా, కొడుకు చచ్చిపోయాడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు
నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా, నేను ఇతపూర్వం నీ దగ్గరికి వచ్చి ఈ కొడుకు పుట్టడం కోసమని నీతో యజ్ఞం చేయించాను. అప్పుడు నీకు ఈ కొడుకు ఉన్నాడా? లేడు. ఈ కొడుకు తర్వాత వచ్చాడు. అంతకుముందు ఆ కొడుకు లేనప్పుడు నువ్వు చాలా సుఖంగా ఉండేవాడివి, సంతోషంగా. మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నువ్వే వెళ్ళిపోయినంత బాధపడుతున్నాయేంటి? మనుష్యుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా చిత్రకేతు? నేను నీకు ఒక మాట చెప్తాను, నీకు వీడెవ్వడు. నీవెవ్వనికి శోక సంతాపమందెదు సర్వభౌమ పుత్రమిత్రాదులు పూర్వజన్మంబున ఎవ్వని వారలో ఎరగుగలరే? మొదల నదీవేగమున నాడకాడకుశికతంబు కూడుచు చెదురుచుండు ఆ రీతి ప్రాణుల కతి కాలగతి చేత పుట్టుట సచ్చుట పసగుచుండు కాన భూతంబులకు కలుగు భూతంబులు మమతతోడ విష్ణు మాయ చేసి దీని కళల నేల ధృతి తోలగా నేల బుద్ధి తలపవలదే భూత సృష్టి. నీకొక్క విషయం చెప్తాను, ఈ శరీరాన్ని చూసి అనేకమైన అనుబంధాలని పెట్టుకుంటారు. నా కొడుకనొకరు, నా భర్తనొకరు, నా తండ్రినొకరు, నా అన్ననొకరు, నా తమ్ముడనొకరు, దీనితో అనుబంధం పెట్టుకుంటారు. అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ. అది ఉండేది కాదు, దాని లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది. ఇది ఒకనాడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది, పడిపోతే దీన్ని పట్టుకుని ఓ ఏడుపు మొదలెడతారు. ఏది సుఖమిచ్చిందని ఇన్నాళ్ళు నువ్వు ఆ శరీరాన్ని పట్టుకు తిరిగావో ఆ శరీరం ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏమి మాట్లాడదు, కన్ను విప్పదు, చూడదు, బాధపడదు. ఇలా నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి కలిసి గుట్టగా ఏర్పడి మళ్ళీ వరద వచ్చినప్పుడు ఇసుక కొట్టుకుపోతున్నట్టు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ అజ్ఞానంతో ఇలా ఎన్ని లోకాల్లో ఎంతమంది తల్లి తండ్రులకి ఎక్కడెక్కడ పిల్లలుగా పుట్టారో ఇప్పుడు నీకోసారి వాడు కొడుగ్గా వచ్చాడు. అయినా నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా రాజా, అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుడితో ఒక్కడితోటే. అది లేక నీ కొడుకుతో నువ్వు పిల్లల్లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగట్లేదని సుఖదుఖ కారణమైన కొడుకుని నీకు ఇచ్చాను. ఇప్పుడు చూసావా, వాడే సుఖం ఇచ్చాడు, వాడే దుఃఖం ఇచ్చాడు. కారణమేమిటి? మాయయందు నీకున్నటువంటి తగులుకునే స్వభావం, దాని వల్ల నువ్వు సుఖదుఖములను పొందుతున్నావు అని నారదుడు అన్నాడు. నా కొడుకు పోయాడు, నా కొడుకు పోయాడు అంటున్నావు కదా, నీ కొడుకుని బ్రతికిస్తాను, వరం ఇస్తాను, వాడు అంగీకరిస్తాడేమో నువ్వు చూద్దు కాని వాడిని మాట్లాడిస్తాను చూడు. మనుష్యులు ఎంత అమాయకంగా కొట్టుకుపోతారో చూపించడానికి నేను నిన్ను అడ్డు పెట్టి లోకమునకు ఒక బోధ చెయ్యదలుచుకున్నాను అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి పిలిచాడు. నువ్వు వెళ్ళిపోవడం చేత నీకు ఈ శరీరమునకు తల్లిని తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు. కాబట్టి ఓ జీవుడా, నువ్వు ఈ శరీరమునందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయముతో సింహాసనాన్ని అధిష్ఠించి, నీవు కోరుకుంటే మీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు. అంటే నారదుడి మాట అంటే మాటలు కాదు కదండి. వెళ్ళిపోతున్న జీవుడు వెనక్కి వచ్చాడు, వచ్చి మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే కాళ్ళు చేతులు కదిలే కళ్ళు తెరుచుకున్నాడు. వాడు మాట్లాడడం మొదలెట్టాడు. ఎవరిని చూసి? ఈ చనిపోవడం అన్న క్రియ జరగక ఒక గంట ముందు బాబు అని ఇలా అనేటప్పటికీ నాన్నగారండి అని వచ్చి కౌగులించుకున్న పిల్లాడు ఇప్పుడు తండ్రి వంక ఇలా చూసి భ్రుకుటి ముడివేసి అన్నాడు, కర్మవశమున యందు సుఖంబు లేక దేవ తిర్య నృయోనుల తిరుగు నాకు వెలయ ఏ జన్మ ముందునో వీరు తల్లిదండ్రులైన వారు చెప్పవే నాకు తాపసేంద్ర. నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఈ శరీరానికి వాళ్ళు తల్లిదండ్రులు. అంగడిలో బంగారం అమ్మేవాడు బంగారం దగ్గర పెట్టుకుని ఒకడికి అమ్మేస్తాడు. వాడు ఆ బంగారం పుచ్చుకొని ఉంగరం చేయించుకుంటాడు. వాడికి దరిద్రం వచ్చింది, ఆ ఉంగరాన్ని పట్టుకెళ్ళి ఇంకోటికి అమ్మేస్తాడు. వాడు ఆ ఉంగరం వాడు పెట్టుకుంటాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉంగరం మార్చి చెవికి దిద్దు చేయిస్తాడు వాళ్ళ ఆవిడికి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొంచెం బంగారం కొని ఇందులో కలిపి కూతురికి వడ్డాణం చేయిస్తాడు. ఈ బంగారం ఎంతమందిదిగా మారింది. నేను ఇప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, నా కర్మ వల్ల ఇన్ని కోట్ల మంది తల్లిదండ్రులకి నేను కొడుగ్గా పుట్టాను. ఇప్పటికీ వాళ్ళల్లో వీడోడు తాపసి నన్ను వచ్చి తల్లిదండ్రులని సుఖపెట్టమన్నావు కదా, ఎంతమంది తల్లిదండ్రుల్ని ఇలా వెనక్కెడుతూ నేను సుఖపెట్టాను చెప్పు నాకన్నాడు. ఈ మాట విని చిత్రకేతు వెనక్కి పడిపోయాడు. అవ్వ అవ్వ అవ్వ, నా కొడుకు అనుకున్నాను, ఇదా వీడు మాట్లాడ్డామని. బాంధవ జ్ఞాతి సుతులను పగతు రాత్మ పరుల దాసీన మధ్యస్థ వర్గములను సరవి కనుచుందు ఒక్కొక్క జన్మమునను ఎరయ ప్రాణికి ఒకవావి నిజము కలదే. ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి. ఎంత దిక్కుమాలిన అనుబంధాలంటే
ఈ శరీరంతో ఉన్నప్పుడు దీనికి చాలా మందితో అనుబంధం. ఇది ఒకరికి భర్త, ఇది ఒకరికి తండ్రి, ఇది ఒకరికి కొడుకు, ఇది ఒకరికి అన్న, ఇది ఒకరికి తమ్ముడు, ఇది ఒకరికి గురువు. ఇన్ని అనుబంధాలు దీనికి. ఇది వదిలిపెట్టే గానీ చిత్రం ఏమిటంటే వదిలింది ఒకటే, ఇన్ని ఎగిరిపోయేంత. నేను చూశానండి ఒక ఆవిడ్ని ఇంకొక గంటలో చచ్చిపోతుందనగా కూతురుతో మాట్లాడాలని బెంగ పెట్టుకుపోయింది ఆవిడ. ఫోన్ చేసి ఒక్కసారి దాన్ని పిలిపించండి రా, నేను వెళ్ళిపోతున్నాను రా, నాకు తెలిసిపోతోంది అంది ఆవిడ. ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి ఆ కూతురుంది, నా కూతురికి జ్వరంగా ఉంది, నేను ఇప్పుడు రావడం కుదరదు అమ్మ అలాగే అంటుంటుంది అంది ఆవిడ. అని అన్న గంటకి ఆ కూతుర్నే తలుచుకుని 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 దాన్ని చూడాలనుంది దాన్ని చూడాలనుంది అంటూ కొంతసేపు అయిపోయిన తర్వాత టెలిఫోన్లో ఈ మాటని కొడుకు మార్చి నచ్చజెప్పాడమ్మా, దాని కూతురికి బాగోలేదటమ్మా, అలా నువ్వు దాన్ని ఇబ్బంది పెట్టేస్తే ఎలాగా, వస్తుందిలేమ్మా రెండు రోజుల్లో వచ్చేస్తానంది, ఇవాళ కాదు కానీ రేపు గౌతమి ఎక్కేస్తానందమ్మా అని అబద్ధం చెప్పాడు. అది వచ్చే వరకు ఉంటానరా, అది వచ్చే వరకు ఉంటానరా అని బెంగెట్టుకుని ఏం తెలిసిపోయిందో ఏడిచి కళ్ళమ్మ నీళ్ళెట్టుకుని తుడుచుకుని వేధవ పిల్లల్ని కన్నాను, ఎందుకురా చచ్చిపోయే ముందు చూద్దామంటే రాలేదురా అంది ఆవిడ. అని ఒక గంట పోయిన తర్వాత ఆవిడ పోయింది. చనిపోతే నా కూతురికి జ్వరంగా ఉందన్నటువంటి కూతురు ట్యాక్సీ చేయించుకుని వచ్చింది హైదరాబాద్ నుంచి. వస్తే ఈ తల్లి పడుకునుంది ఐస్ గడ్డ మీద పడుకునుంటే వచ్చి కారు దిగి గబగబా వెళ్ళి ఆవిడ శరీరాన్ని పట్టుకుని, అమ్మా అమ్మా నేను రాకుండా వెళ్ళిపోయావా అమ్మా అంది. ఏ పిల్ల కోసం ఇంత పరితపించిందో, ఆ కన్నిలా విడలేదు, ఆ చెవిలా వినలేదు, ఆ శరీరం కదలలేదు. ఆ శరీరంలోంచి జీవుడు విడిపోగానే అన్ని అనుబంధాలు ఏకకాలమునందు ఆరిపోతాయి. ఇంట్లో మెయిన్ ఫ్యూజ్ పోయింది, అన్ని ఫ్యాన్లు లైట్లు జీరో వాట్ బల్బులతో సహా అన్నీ ఆగిపోతాయి. జీవుడు ఉత్క్రమణం అయిపోయాడు, అన్ని అనుబంధాలు తెగిపోయాయంతే వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి అనుబంధాలన్నీ పెట్టుకుని ఇన్ని జన్మల్లో పాడైపోయానో, మళ్ళీ నువ్వు ఇంతటి తాపసివి నన్ను ఇందులోకి తెచ్చి మళ్ళీ జన్మలు పెడతావా, ఎందుకు వచ్చిందయా, ఉద్ధరిస్తే ఉద్ధరించు, నేనుండని ఈ శరీరంలో అన్నాడు పిల్లాడు. అంటే ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందండి, వాడిలా మాట్లాడాక నాకు తెలిసింది తత్వం అంటే ఏమిటో. అంటే అప్పుడు అంగిరిస మహర్షి అన్నారు, ఇప్పుడు తెలిసిందా అనుబంధాలంటే ఏమిటో, కాబట్టి వెర్రి పెట్టుకోకు, నేను ఉండను అని వెళ్ళిపోయాడు ఆ శరీరంలోంచి. ఇలా శరీరానికి సంస్కారం చేసేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసిరా, నీకు మంత్రం చెప్తాను. ఈ శరీరంలో ఉండగా చేరవలసింది ఈశ్వరుణ్ణి. ఈ పిచ్చనుబంధాల కోసం కాదు, ఎన్ని కోట్ల జన్మల్లో పెట్టుకున్నావో ఇలాగా అనుబంధాలు వద్దని నేనంటలేదు, కానీ వాటి యొక్క మాయాస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకో. అందుకని చేతికి నూనె రాసుకుని పనసకాయ కొట్టు ఇబ్బంది ఉండదు అంటుకోదు, చేతికి నూనె రాసుకోకుండా పనసకాయ కొడితే జిగురు చేతికి అంటుకుంటుంది. అందుకని జ్ఞానంతో ఉండి వైరాగ్యంతో ఉండి సంసారంలో ఉండు, ఏమీ సమస్య ఉండదు. అందుచేత నేను నీకు ఉపదేశం చేస్తాను, నీకు ఈ ఉపదేశం చేత నువ్వు 7 రాత్రులు ఈ మంత్రం జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుందన్నారు. సంకర్షణుడంటే సాక్షాత్ బలరామావతారంగా వచ్చిన అనంతుడు ఆదిశేషుడు. శ్రీమన్నారాయణ మూర్తి పాదములు పెట్టుకునేటటువంటి పాదపీఠి కింద ఉంటాడు ఆయన, పడగలు చుట్టుకుని ఆదిశేషుడి దర్శనం అవుతుంది. నా మాట నమ్మేవు, సుఖదుఖములు ఇచ్చే కొడుకు పుట్టాడు, నా మాట నమ్మేవు, జీవుల యొక్క తత్వం ఏమిటో నిరూపించి చూపించాను, నా మాట నమ్ము, ఈశ్వరుణ్ణి చేరుకుంటావు, 7 రాత్రులు 7 పగళ్ళు జపం చెయ్యి. ఎవరైనా చేయవలసింది 7 రాత్రులు 7 పగళ్ళే అంటే ఆయన నమ్మి చిత్రకేతు 7 రాత్రులు 7 పగళ్ళు జపం చేశాడు. జపం చేస్తే ఆయనకి శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునేటటువంటి పాదపీఠి అయినటువంటి ఆదిశేషుడు దర్శనమిచ్చాడు. ఎంత అదృష్టమో చూడండి, బహుశా నాకు తెలిసి ఆదిశేషుడి మీద శ్లోకాలు పద్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ పద్యం చదువుకున్నా పద్యం విన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది, సంతానాన్ని కాపాడుతుంది ఆ పద్యం. తారాహారపటీరథవళ దేహమువాని రమణీయ నీలాంబరంబువాని మణికిరీట స్ఫురన్మస్తకంబులవాణి కంకణకేయూరకరమువాణి గర్భురమయదీప్త కటిసూత్రములవాణి తరళ యజ్ఞోపవీతములవాణి అతి సుప్రసన్న వక్త్రాంబుజంబులవాణి తరుణ వివృత్త నేత్రములవాణి సిద్ధమండలంబు సేవింప పుణ్యప్రసిద్ధి వెలసినట్టి సచ్చరిత్రు పద్మలోచననకు పాదపీఠంబైన ఘనుని పన్నగేంద్రుగాంచెనతడు. సాధారణంగా ఆదిశేషుడు అంటే ఏదో బుసలు కొడుతూ ఉంటాడనుకుంటారు, ఆయన దర్శనమిచ్చినప్పుడు ఎలా ఇచ్చాడో తెలుసా అండి, మెడ నిండా హారాలు వేసుకుని
చక్కటి స్వరూపంతో శ్వేతనాగుగా దర్శనమిచ్చాడు. ధవళదేహము వాని రమణీయ నీలాంబరములవాణి, నల్లటి బట్టలు కట్టుకుని మణికిరీట స్ఫురన్మస్తకంబులవాణి, 1000 తలకాయలు 1000 తలకాయలకి కిరీటాలు పెట్టుకుని ఉన్నాడు. గుండ్రటి ముఖాలు, ముఖం ప్రసన్నంగా చాలా కరుణరసాన్ని ఒలుకుతూ ఉంది. ఆయన చక్కగా నవ్వుతున్నవాడై ఉన్నాడు. తరల యజ్ఞోపవీతములవాణి, నిరిసిపోతున్న యజ్ఞోపవీతం వేసుకున్నాడు. సిద్ధమండలంబు సేవింప పుణ్య ప్రసిద్ధి వెలసినట్టి చుట్టూ సిద్ధుల యొక్క గణములు నిలబడి స్తోత్రం చేస్తున్నారు. అటువంటి వాడిని చూసి నమస్కారం చేసి, నా అదృష్టమయ్యా ఈ జన్మలో నీ దర్శనం కలిగిందని స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నాడు, ఉర్వి మొదలైన 7 నొండొకటి కంటే దశ గుణాధికమయ్యుండు దాని అండకోశమందు అజాండము కోటి అయినవి అందు అనుమాత్రమగు అనంతాక్షుండతడు. ఇప్పుడు తన స్వరూపం ఏమిటో భాసింపచేశాడు ఆదిశేషుడు. సాధారణంగా మనం ఈ భూమండలం అంతా ఉందనుకోండి, భూమిని అంతటినీ కలిపి ఒక గ్రహం అంటాం. ఇలాంటి గ్రహాలు ఎన్నో చేరితే ఒక బ్రహ్మాండం అంటాం. ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉంటాయి. ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు కూడా ధూళిరేణువుల్లా ఆయన శరీరమును పట్టి ఉంటాయట. ఇన్ని కోట్ల బ్రహ్మాండములు ధూళిరేణువుల్లా ఆయన శరీరమును పట్టి అంతటా నిండిన వాడెవరో ఆయనని అనంతుడు అని పిలుస్తారు. ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా అండి స్వామి? నిద్రబోవు వేళ నిరతుడై దేహిత నెట్టి గుణము చేత నింద్రియముల గడచినట్టి సుఖము కనునట్టి బ్రహ్మంబు కడిమి మెరయ నొన్న నన్నుగా నిరుంగు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ ఇంద్రియాలు మనస్సు ఏ పరబ్రహ్మమునందు లయించి ఉండిపోయాయో, ఏమీ తెలియని స్థితిలో నువ్వు ఏ పరబ్రహ్మంతో కలిసి ఉన్నావో ఆ పరబ్రహ్మమే నేనని తెలుసుకో. స్వప్నమందు జట్లు సంచారమునరించు మేలు కంచె దృష్టమోలినగు నెరుగు ఉభయమెరుగు నట్టి ఉత్తమ జ్ఞానంబు తత్వమట్టి దైన తలపు నేను. ఇది ఒక చాలా ఆశ్చర్యకరమైన పద్యం అండి. ఇది దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం ఉంటుంది. విశ్వం అని ప్రపంచమంతా మాయాస్వరూపము అని, అటువంటి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు శంకరాచార్యుల వారు. ఆయన అంటున్నారు, నువ్వు పగటిపూట లేచి ఉన్నప్పుడు ఈ కళ్ళతో చూసినప్పుడు ఈ జగత్తు కనపడుతోంది, కాబట్టి ఏమంటున్నావు? ఇది సత్యం అంటున్నావు. జగత్తు సత్యం అని ఎందుకంటున్నావు? ఇంటరాక్షన్ని అంటే వాళ్లతో ఉన్నటువంటి సమన్వయాన్ని నువ్వు ఈ శరీరంతో అనుభవిస్తున్నావు. లోపల ఇంద్రియాలకి భయం సుఖం ఇవి కలుగుతున్నాయి. నువ్వు ఈ జగత్తుని చూడడం మానేసి కన్ను మూసేసి నిద్రపోయావు. నిద్రపోయినప్పుడు జగత్తు వచ్చింది స్వప్నంలో. ఆ జగత్తులో నిన్ను ఎవరో తీసుకెళ్లి గుంజక్ కట్టేసి తాళ్లు పెట్టి కొడుతున్నారు. కొడుతుంటే అప్పుడు అమ్మో నన్ను ఎలా కొట్టేస్తున్నారో, బాబోయ్ ఎలా కొట్టేస్తున్నారో అని చెప్పి నువ్వు ఓ నెప్పెట్టేసిందని బాధపడిపోతున్నావు. బాధపడిపోతుంటే తెలివి వచ్చేసింది. తెలివి వచ్చేస్తే ఏమన్నావు, అబ్బాబేదంది కలండి నన్ను ఎవరు కట్టాలేదు కొట్టాలేదు అన్నావు. ఇప్పుడు ఏది నిజం అంటున్నావు? మళ్ళీ లోకం నిజం అంటున్నావు. నిద్రలో నువ్వు ఏది సత్యం అన్నావో అది లేదు. నువ్వు నిద్రలో చూసింది జాగృతిలో నిజంగా అంటున్నావు. అబ్బాయి అది అబద్ధం అండి అంటున్నావు. అది అబద్ధమా ఇది అబద్ధమా? రెండు అబద్ధాలే, రెండు అబద్ధాలే. ఎందుకని? బ్రహ్మమునందు కనపడుతున్నాయి. నీటి ఎందు బుడగ పుట్టినట్టు ఆ బుడగకి ఆస్తిత్వము లేక నీటిలో కలిసిపోయినట్టు బ్రహ్మమునందే నామరూపములైన మాయ చేత జగత్తుగా పరిణమించింది. ఈ తత్వం అర్థం అవ్వడమే నా దర్శనం కలగడం. అందుకని నువ్వు బ్రహ్మజ్ఞాని అయ్యావు. చూడండి, ఎటువంటి వాడికి ఎటువంటి ఉద్ధాన పతనాలు ఉంటాయో చూడండి. ఆయన చేసినటువంటి ఒకే ఒక వరం ఈయన పాలిట శాపం అయి కూర్చుంది. ఆ అనంతుడు ఈయనకు ఒక విమానం ఇచ్చాడు. ఇచ్చి నువ్వు ఈ విమానంలో ఎక్కడికైనా విహరించన్నాడు. వెంటనే ఆయన తిరిగి సిద్ధగణాలతో వెళ్ళిపోతుంటే స్తోత్రం చేసి ఆ విమానం ఎక్కి అన్ని బ్రహ్మాండాలు తిరుగుతూ యక్షకాంతలతో హరికథల్ని నాటకాలుగా పాటలుగా ప్రదర్శనలు చేయిస్తుండేవాడు. కానీ లోపల పరమభక్తి తత్పరుడై ఉండేవాడు. ఉండగా ఒకనాడు ఆ విమానం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళాడు. కైలాస పర్వతం అంటే నిజంగా ఎలా ఉంటుందో పోతనగారు వర్ణించాలండి. ఏమి వర్ణించాడండి మహానుభావుడు! ఆ పరమశివుడు కూర్చునున్న చోటుట తన నిజ రూపమింతయు నుంకి తెలియక వాదంబు చేసడి వేదరవము కరుణావలోక నాకాంక్షితులయ్యున్న బ్రహ్మాది సనక సంప్రణు తిరవము సార శివానంద సల్లాపములు నప్ప ప్రమద గణాలి యార్భటరవంబు అమరు మృదంగాది ఢమఢమధ్వనితోడి వటు భృంగినాచ్య విస్ఫారరవము మానుగా చామరులు వీచు మాతృకాది కామినీజ నమహిత కంకణరవంబు మిండు చలగంగ కన్నుల పండువయ్యే కొండరాచూలి పెనిమిటి నిండుకొల్వు. పరమశివుడు అన్నారు, కొండరాచూలి పెనిమిటి నిండుకొల్వు.
ఆ పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడిలా కూర్చుని ఉంటేట సభలో నాలుగు వేదాలు పురుష రూపాన్ని పొంది వాదించుకుంటున్నాయిట. పరబ్రహ్మతత్వం అంటే ఇలా ఉంటుంది అంటున్నారు కదా, ఇదే కదా అంటే కాదు ఇలా అని వేదాలు వాదించుకుంటున్నాయిట. అర్థం చేసుకోలేక చతుర్ముఖ బ్రహ్మగారు సనక సనందాది మహర్షులు అంజలి ఘటించి పరమశివాని అనుగ్రహం మా ఎందు ప్రసరించి జ్ఞానం ఇమ్మని అడుగుతున్నారట. ఇట్లా పార్వతీ పరమేశ్వరుల్ని చూసి పృంగిపోయిన హృదయంతో భృంగి నాట్యం చేస్తున్నట్ట. భృంగిచ్చా నటనొక్కట కదిమద గ్రాహీ స్ఫురన్ మాధవ లాదోనాదయుతో మహాసితవపు పంచేషు బాణాతృత సత్పక్ష సుమనోవనేషు నపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకరభగవత్పాదులు శివానంద లహరిలో. అలా భృంగి నాట్యం చేస్తున్నాడు. సప్త మాతృకలు పార్వతీ పరమేశ్వరుల పక్కన నిలబడి వింజావరలు వీస్తుంటే వాళ్ళ చేతులకున్న కంకణముల ధని వినపడుతోంది. అంత పరమ పవిత్రమైనటువంటి సభలోకి ఈ చిత్రకేతువు తన విమానంలోంచి కిందికి దిగాడు. పార్వతీదేవిని ఎడమతల మీద కూర్చోపెట్టుకుని చేతితో గాఢాలింగనం చేసుకుని ఉన్నాడు పరమశివుడు. ఇది చూసి అమ్మవారు వినేటట్టుగా పెద్ద ధ్వనితో పక 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 నవ్వాడు. నవ్వేసరికి ఆశ్చర్యపోయి అందరూ ఒక్కసారి అటు తిరిగి చూశారు. మహానుభావుడు ధౌమ్యుడు విరాట పర్వంలో చెప్తాడు, సాధారణంగా ఉద్యోగికి అధికారికి నిష్కారణంగా దెబ్బలాట ఎందుకు వస్తుందో తెలుసా? ఆవులింత తొమ్ము హాసంబు. రాజుగారు ఎదురుగుండా కూర్చుని ఆవలించడం, అధికారి ఎదురుగుండా కూర్చుని ఓహ్ తుమ్ముతూ ఉండడం, అధికారి ఎదురుగుండా కూర్చుని హాసంబు వెర్రినవ్వు నవ్వుతూ ఉండడం, దీనివల్ల అధికారులకు రాజులకు కోపం వస్తుంది. విష్ణువాంశ ముందు కూర్చున్నంత గౌరవంగా వారి ముందు కూర్చుని ఎంతసేపు పనో అంతసేపు కూర్చుని అయ్యా నేను బయలుదేరచ్చా అని అనుమతి తీసుకుని వెళ్ళిపో, తప్ప నువ్వు రాజు విష్ణువాంశ సింహాసనంలో కూర్చునుండగా మాత్రం వారి ఎందు నువ్వు ఆ గౌరవం ఇచ్చి బ్రతకాలి. లేకపోతే నువ్వు ఎన్ని పురాణాలు చెప్పినా ఎన్ని పురాణాలు చదువుకున్నా ఒకటే, నీ అధికారి ముందు నువ్వు వెళ్ళి నిలబడినప్పుడు విష్ణువాంశని దర్శనం చెయ్యాలి నువ్వు. అందుచేత పెద్ద నవ్వు నవ్వాడు. పెద్ద నవ్వు నవ్వితే పార్వతీదేవి చూసింది. చూసి నువ్వెందుకు నవ్వుతున్నావు అంది. అంటే చిత్రకేతు అన్నాడు, కొమరప్పగాలో ఒక గురుడును గడలేని ధర్మస్వరూపంబు తానయ్యగుచు జడలు ధరించి సరిలేని తపమున పొడవైన ఈ యోగి పుంగవులును బ్రహ్మవాదులు కొల్వ భాసిల్లు కొల్వులో మిథున రూపంబున మెలతతోడ ప్రకృతుండును పోలె బద్ధానురాగుడై లాలితుండయ్య నిర్లజ్జతనటు అకట ప్రకృతి పురుషుడైన తాను ఏకాంతమందు సతులతోడ అలరు కాని ఇట్లు ధర్మసభల ఇంతులతో కూడి పరిఢవింపలేడు భ్రాంతి నుంది అన్నాడు. ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యని కౌగిలించుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగిలించుకుంటాడు. అంతేకాని జడలు కట్టుకున్న ఇంతమంది తాపసులున్న సభలో, చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడ్డ సభలో, సనక సనందనాథులు నిలబడ్డ సభలో సిగ్గు లేకుండా ఆచార్యుడనని లోకమునకు జ్ఞానమిచ్చేవాడినని జగద్గురువునని లోకరక్షకుడు అనిపించుకుని సర్వమంగళప్రదుడు అనిపించుకున్న పరమశివుడు ఎడమతల మీద భార్యని కూర్చోపెట్టుకుని ఇంతమంది చూస్తుండగా ఎడమ చేత్తో గాఢాలింగనం చేసుకున్నాడా. ఆ మిథున రూపాన్ని చూస్తే నవ్వు రాదు ఏమిటి, ఆయనకి కూడా ఇంత కామవ్యామోహమా అన్నాడు. అంటే పార్వతీదేవి అంది, భృగు నారద కపిలాదులు నిగమాంతజ్ఞులను యోగ నిర్ణయ నిపుణుల్ త్రిగుణాతీతు మహేశ్వరు నగరెన్నడు వారు ధర్మ నయమెరుగరకో. ఏమిరా ధూర్తుడా, కపిలుడు భృగు నారదుడు కపిల మహర్షి చతుర్ముఖ బ్రహ్మ సనక సనందనాథులు ఇటువంటి వారు ఇలా నమస్కరిస్తూ నిలబడతారు, ఎవరి పాదముల కంటుకున్నటువంటి ధూళి మస్తకం మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో, ఎవరి పాదము ఇలా కదిలితే మంగళతోరణమై నీ ఇంటికి పట్టుకుంటుందో, ఎవడు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యాలు జరుగుతాయో, ఎవడు లోపల ఉండడం వల్ల నువ్వు శివమై 10 మంది చేత నమస్కరింపబడుతున్నావో, ఏ శివము లోపల నుంచి విడితే నువ్వు శవమైపోతావో, ఏ మహానుభావుడు లోకములంతటినీ రక్ష చేస్తున్నాడో, ఎవడు తాను మహాత్యాగి జ్ఞానిగా నిలబడ్డాడో, ఎవడు గంగాధరుడో, ఎవడు త్రినేత్రుడో, ఎవడు త్రయంబకుడో, ఎవడు పార్వతీపతియో, ఎవడు స్కందుడికి తండ్రో, ఎవడు సమస్త విఘ్నములను కల్పించగలిగినటువంటి గణములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పితృత్వమును వహించాడో, ప్రమథ గణములకు ఆధిపత్యమును పొందాడో, మహాజ్ఞానియో, అటువంటి పరమశివుణ్ణి తోలడానికి నీకున్న గొప్పతనం ఏపాటిదిరా, మేము ప్రకృతి పురుషులం నీకేం తెలుసు, కలిసే ఉంటాం అలా. ప్రకృతి పురుష తత్వమును గుర్తెరుగక తెలియక ప్రకృతిలో పురుషుడు అనుప్రవేశము చేసి ఉండకపోతే ఆ ప్రకృతి అయోమయం అయిపోతుంది. ప్రకృతి లేని పురుషుడు అర్థం కాడు. అందుకని ప్రకృతి పురుష స్వరూపముతో గాఢాలింగనముగా దర్శనమిస్తాం మేము. దాని యోగ సిద్ధి నిరుంగలేక
ఒక ప్రాకృతమైన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్టు మాట్లాడావు. నువ్వు విష్ణు భక్తుడు అనిపించుకోవడానికి నీకెక్కడుంది అర్హత? శివుణ్ణి గౌరవించని వాడు విష్ణు భక్తుడు కానే కాడు. కాబట్టి నీవు విష్ణు భక్తుడు ఏమిటి? నీక ఆ మాట అనిపించుకోవడానికి వీల్లేదు. నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఉత్తర క్షణం రాక్షస యోని ఎందు జన్మించి కానీ నువ్వు చేసినటువంటి తపంబు చేత శ్రీమన్నారాయణుని చేరదవుగాక అని అనుగ్రహించింది. అనుగ్రహిస్తే విమానంలోంచి కింద పడిపోయాడు. కింద పడిపోయి తల్లి పాదముల మీద పడి సాష్టాంగ ప్రణిపాతం చేసి నమస్కరించి ఒక మాట అన్నాడు. అమ్మా, అనంతుడి దర్శనం చేశాను, సంకర్షణుడి దర్శనం చేశాను, ఆదిశేషుణ్ణి స్తోత్రం చేశాను, విమానం ఎక్కి తిరిగాను. కానీ ఇన్ని జన్మలలోంచో ఉండిపోయిన చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయింది. తల్లి, నీ మ్రోలకొచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను, ఇంత శాపాన్ని పొందాను. అమ్మా, నువ్వు శపించినటువంటి శాపం నన్ను ఉద్ధరించడానికేనే అనుకుంటున్నానమ్మా. అలాగే నేను రాక్షస యోని ఎందు జన్మిస్తాను, నా అజ్ఞానము అక్కడతో తొలగుగాక అని నమస్కరించి క్షమార్పణ చెప్పి ప్రణిపాతం లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పరమశివుడు అన్నాడు, ఇది శివుడు అంటే. ద్వందములు ఎరుగడు. ఆయన అన్నాడు, పార్వతి చూశావా, వీడు భక్తుడంటే. నువ్వు ఇంత శాపం ఇస్తే వాడు కసుగందలేదు, నేల మీద పడి సాష్టాంగం చేసి అవునమ్మా నాది దోషమే, చూసావా ఎన్ని జన్మలలో ఉండిపోయిన విద్యో ఠక్కన పటమరించింది, ఇంత దర్శనం చేసిన అలియా శాపాన్ని వహిస్తాను, భరిస్తాను, నా అజ్ఞానం పోతే చాలమ్మా అన్నాడు. నిజమైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి వాడికి ఇటువంటి సత్వగుణం కలగాలి. కాబట్టి వీడు విష్ణు భక్తుడే పార్వతి, ఈ భక్తి వీణ్ణి రక్షిస్తుంది. రక్షించి ఒకనాడు ఇంద్ర సంహారం కోసమని త్రష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్రాసురుడిగా పైకొస్తాడు. వచ్చిన ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు, మనస్సు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెడతాడు. తొందరగా చంపేవయ్యా, వెళ్ళిపోతానంటాడు అని పడిపోయి శ్రీమన్నారాయణుణ్ణి చేరుకుంటాడు. పరస్పర భిన్నత్వం కలుగుతుంది. నీ శాపము చేత రాక్షసుడవుతాడు, తాను చేసుకున్న సుకృతము చేత అపారమైన భక్తితో నిలబడిపోతాడు. ఇంత పరమపావనము ఈ ఆఖ్యానము. కాబట్టి నరనాథ, ఈ వృత్రునకు రాక్షసాకృతి కలిగిన ఈ పుణ్య కారణంబు చిరపుణ్యుడైనట్టి చిత్రకేతు మహానుభావంబు భక్తితో పరగవిన్న చదివిన వారికి సకల దుష్కర్మములు శిథిలంబులై కడు చదరిపోవు, సకల వైభవంబులు సమకూరు, తమయంత తోల్కాడు కోర్కొలతోడకూడి నిర్మలత్వులగుచు నిత్య సత్య జ్ఞాన నిరతులగుచు విగత దురితులగుచు బంధుమిత్రపుత్ర పౌత్రాదులను కూడి అనుభవించుచుందురధిక సుఖము. ఇహమునందు వాళ్ళు ఏమైనా ప్రమాదము రావలసి ఉంటే అటువంటి ప్రమాదములు తొలగి పుత్ర పౌత్రాభివృద్ధిగా మూడు తరాలు చూసి ఇహమునందు సమస్త ఐశ్వర్యమును పొంది అంచమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మళ్లీ పుట్టవలసిన అవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కటాక్షించగలిగిన మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము ఈ వృత్రాసుర మథ. ఎందుకు రాక్షస యోని ఎందు పుట్టి ఇంతటి భక్తుడయ్యాడో, ఈ రహస్యాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఉదారముగా శ్రీమన్నారాయణుడు ఈ వరమిచ్చాడని ఆనాడు వ్యాసభగవానుడు చెబితే, శుకుడు పరీక్షిన్ మహారాజుకి చెప్తే మన అదృష్టము కొలది పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించి ఈ అమృత ఫలాన్ని మన చేతనుంచారు. ఇటువంటి దివ్యమైన ఆఖ్యానమును పూర్తి చేసి ఇంకా రేపటి నుంచి ఇప్పటి వరకు చెప్పినవన్నీ అమృత భాండములే, అద్భుతమైన వస్తాయి. నాదొక్క విజ్ఞాపనమ్మా, ఎదర క్షీరసాగర మథనము ప్రారంభమైపోతుంది ఇంకొక రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో. నేను చాలా ఆర్తి చెందుతున్నాను ఒక విషయం కోసం. సాధ్యమైనంత వరకు శుక్రవారం నాడు సాయంకాలం లక్ష్మీదేవి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిన ఘట్టం చెప్పాలి అని. ఎందుకనంటే శుక్రవారం అసుర సంధ్య వేళ లక్ష్మీదేవి పుట్టడం వింటే, ఆవిడ చూపుల గురించి వింటే అపారమైన పుణ్యము కలిగి దరిద్రమునకు హేతువైన పాపం పోతుంది. రెండు, శనివారం మనకి వెంకటాచలపతి శ్వేతవరాహ కల్పం వరకు ఆయన పరిపాలకుడు. మరి శనివారం నాడు సాయంకాలం చక్కగా మనం లక్ష్మీ కళ్యాణ ఘట్టం చెప్పుకుందాం. ఎంత అందంగా ఉంటుందో ఆ లక్ష్మీ కళ్యాణం ఇందురుగాని. ఆదివారం నాడు సాయంకాలం తల్లులందరూ సువాసినులందరూ దాని చేత అందరికీ లక్ష్మీ కటాక్షము కలగాలి, అమంగళము తొలగాలి అని. ఆదివారం నాడు సాయంకాలం మనం అందంగా లక్ష్మీ పూజ చేసి మనకి జగద్గురువులై భిక్ష పెట్టారు కనకధారాస్తోత్రం శంకర భగవత్పాదులు. ఆ రోజు పూర్తవగానే పూజ, ఆడవారు మగవారు
ఎవరు దరిద్రం అక్కర్లేదనుకుంటున్నారో, ఎవరు మంగళములు కావాలనుకుంటున్నారో, ఎవరు ఐశ్వర్యంతో భక్తితో జ్ఞానంతో వైరాగ్యంతో ఈ జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నారో, అటువంటి వాళ్ళందరం అసుర సంధ్య వేళ ఇంతమంది తల్లులు కలిసి లక్ష్మీదేవిని అర్చించి శ్రీ సూక్తంతో కుంకుమార్చన చేసి ఇన్ని వందల మంది నీరాజన విత్తినప్పుడు అమ్మవారిని ఇంతమంది తల్లులలో చూసి పొంగిపోయి ఇంతమందిని కలిసి విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్ష ఆనంద హేతురధికం ఉరవిద్దిశోపి ఈశన్ నిషీదతు మయిచ్చ నమిచ్చనార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయ అని కనకధారాస్తోత్రం చేస్తే ఎందుకు రక్షింపబడం? అమ్మవారి గురించి మనకి జగద్గురువులు అంతటి అభయం ఇచ్చారు శంకర భగవత్పాదులు. ఆ కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. అంతటి మహత్తరమైన రోజులు వచ్చేస్తున్నాయి. ఇంకా రేపు ప్రహ్లాదోపాఖ్యానం వస్తుంది. ఎటువంటి ఆఖ్యానములో ప్రారంభమవుతాయి క్షీరసాగర మథనం అవి. అందుకని సాధ్యమైనంత వరకు శుక్రవారం నాడు తప్పకుండా అందరూ లక్ష్మీదేవి ఆవిర్భావాన్ని, శనివారం నాడు కళ్యాణాన్ని విని అందరం తరిద్దాం. చెప్పేవాణ్ణి నేను సమర్థుణ్ణి కాకపోయినా మీ ఆర్తి చేత మీరు తరించెదరుగాక, మీకున్న ఆర్తి చేత అని. ఈశ్వరానుగ్రహం ఎందుకు కలగదండి? ఆర్తి చేతనే వస్తుంది. అంతేగాని నేను సమర్థుడనని వస్తుందా? మీ ఆర్తి చేత వస్తుంది. అందుకని మనందరం సంతోషంగా ఇప్పుడు 11 మాటలు స్వామి నామం చెప్పుకుని బయలుదేరదాం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, నిఖిల లోకేశ గోవింద గోకుల నందన గోవింద, ఆనంద రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శేషాద్రిలయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, పద్మనాభ హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, పరమ దయాలో గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, ఇహ పరదాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శేషాద్రి నిలయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, ఆనంద రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, స్వయం ప్రకాశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, పద్మనాభ హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శేష సాయివి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇవాళ కథాక్రమంలో నేను ఒక చిన్న అదనపు మలుపు తీసుకున్నాను, మీరు గుర్తించే ఉంటారు. త్రాసురుణ్ణి మరి ఇంద్రుడు సంహరించాడు కదా, బ్రహ్మహత్యాపాతకం ఎలా తప్పుకున్నాడు అప్పుడు? ఇప్పుడు దాన్ని చిత్రకేతుపాఖ్యాన్ని పక్కన పెడితే ఈ గొలుసు పూర్తవ్వదని ముందు చిత్రకేతుపాఖ్యానాన్ని పూర్తి చేశాను. రేపటి రోజున ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని ఎలా తప్పుకున్నాడో, ఈశాన్యంలో పూజామందిరం ఎందుకు పెడతామో, ఈశాన్య దిక్కుకి గొప్పతనం ఎందుకు వచ్చిందో అలా మొదలుపెట్టి రేపటి రోజున ప్రహ్లాదోపాఖ్యానంలోకి వెళ్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.